ఎవరైతే ఈ చంద్రశేఖరాష్టకాన్ని నమ్ముకుని ప్రతిరోజు ఇంట్లో చదువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్లల్లోంచి అకారణంగా సమయము కాకుండా అపమృత్యు దోషము వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరము లేకుండా నేను వాళ్ళ వంశాల్ని వాళ్ళని కాపాడతాను. ఇది చదివినటువంటి వాళ్ళకి ఇది విన్న వాళ్ళకి అపారమైనటువంటి కీర్తిని తేజస్సుని ఆయుర్దాయాన్ని నేను కృప చేస్తున్నాను. చంద్రశేఖర అని పిలువబడినటువంటి అష్టకం కనుక ఈమకుటంతో ఎక్కడ చదువుతున్నారో మృత్యుభీతి మృకండు సూను కృతస్తవం శివ సన్నిధౌ యత్ర కుత్ర యప్పతే నహి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయుర రోగతామకిలార్ధ సంపదమాదరం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః. వీడి ప్రయత్నం లేకుండా చిట్ట చివర రోజు చంద్రశేఖరాష్టకం చేసుకున్న ఫలితం చేత చిట్ట చివరిలో ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుడి యొక్క నామం జ్ఞాపకానికొచ్చి చంద్రశేఖర అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షమీయబడి ఆయనలోకే కలిసిపోతాడు. నిన్నటి రోజు అమ్మవారు గౌరీదేవి అనబడేటటువంటి అవతారాన్ని స్వీకరించడం, అలా స్వీకరించడం వల్ల లోకమునకు కలిగినటువంటి కళ్యాణము, కౌశికీ రూపంతో అమ్మవారు చేసినటువంటి రాక్షస సంహారము, దీని కొరకు పరమేశ్వరుడు చేసినటువంటి సంకల్పము, వీటిని గురించి మీకు నేను వివరణ చేసి ఉన్నాను. ఆ తల్లియే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, శతాక్షి, శాకాంబరి మొదలైనటువంటి రూపములను కూడా స్వీకరించింది. ఈ రూపములన్నీ కూడా అమ్మవారివి రాక్షస సంహారం చేసి ప్రజలను రక్షిస్తూ ఉంటాయి. మీరు చూడండి, అమ్మవారు సాక్షాత్తు గురుస్వరూపంగా కూర్చుని మీకు కనపడుతుంది ఒక చోట. ఎందుచేత అంటే పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి జగన్మాత శివునకు శివశక్తికి అభేదమని నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. శివుడు ఎలా దక్షిణామూర్తిగా కూర్చుని ఉపదేశం చేశాడో అలా తల్లి కూడా మౌనవ్యాఖ్య చెయ్యకుండా ఒకనొక స్వరూపమునందు గురుస్వరూపిణిగా ఆవిడ నిలబడి లోకమునకు బోధ చేసింది. ఇది సాక్షాత్ ఉపనిషత్తులోనే మీకు కనపడుతుంది. కొంచెం ఇది అరుదైన సందర్భం. కేనోపనిషత్తు అని మనకి దశోపనిషత్తుల్లో చాలా గొప్ప ఉపనిషత్తుల్లో కేనోపనిషత్తు ఒకటి. ఉపనిషత్తులు కథారూపంగా కూడా విషయాన్ని చెప్పడం అనేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. ఆ కేనోపనిషత్తులో ఒక ఆశ్చర్యకరమైన సందర్భాన్ని ఒక దాన్ని చెప్తారు. ఇంద్రుడి యొక్క నాయకత్వంలో దేవతలందరూ రాక్షస సంహారము చేసి ఒక చోట కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉన్నప్పుడు వాళ్లల్లో వాళ్ళు అనుకుంటున్నారు, ఏమని అంటే, ఈ కార్యాన్ని మనం సాధించాం, రాక్షసులందరినీ దునుమాడాం, విజయాన్ని సాధించాం, మన శక్తి గొప్పది, మన పరాక్రమం గొప్పది, మన సామర్థ్యం గొప్పది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళకు ఒక మహాభూతము కనపడింది. మహాభూతము అంటే ఏదో పిశాచం ఇలాంటివి అనుకోకండి. మహాభూతో మహానిధి అని విష్ణు సహస్రనామంలో శ్రీమన్నారాయణుడికి కూడా పేరు. మహాభూతం అంటే కాంతి రూపంలో ఒక పెద్ద స్వరూపం ఒకటి కనపడింది. ఏమిటిది కాంతి కదండి, కంటిని తొందరగా ఆకర్షించేదేది అంటే కాంతి. కన్ను ఎప్పుడు ఆకర్షింపబడిందో మిగిలిన ఇంద్రియములు మనస్సు ఆకర్షింపబడతాయి. కనుక ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి కాంతిపుంజమును చూసి ఎవరో కనుక్కు రమ్మని మొట్టమొదట అగ్నిహోత్రుణ్ణి పంపించాడు దేవేంద్రుడు. అగ్నిహోత్రుడు అక్కడికి వెడితే అగ్నిహోత్రుడి యొక్క గొప్పతనం ఏమిటి, దేన్నైనా కాల్చగలడు. ఆ కాంతిపుంజం అడిగింది, నువ్వేం చేస్తూ ఉంటావు అని అడిగింది. అడిగితే ఆయన వెంటనే ఒక మాట చెప్పారు, నేను దేన్నైనా కాల్చేస్తాను అని అడిగింది. ఆహా, అలాగా, ఇగో అక్కడ ఒక గడ్డిపరక ఉంది, దాన్ని దహించు, కాల్చు అందాడు. ఆ కాంతిపుంజం ఈ మాట అంటే ఆయన వెంటనే ఆ అక్కడ ఉన్నటువంటి ఆ ఎండిపోయిన గడ్డిపరకని కాల్చే ప్రయత్నం చేశాడు. తన శక్తినంతటినీ కేంద్రీకరించిన గడ్డిపరక కాలలేదు. కాలకపోతే ఆయన చాలా ఆశ్చర్యపోయి కుపితుడై అవమాన భరితుడై తిరిగి వచ్చి ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడికి చెప్తే ఇంద్రుడు ఆశ్చర్యపోయి వెంటనే వాయుదేవుణ్ణి పిలిచాడు, నీకు ప్రభంజనుడు అని పేరు కదా, నువ్వు విస్తృతమైన వేగంతో వెడితే నీతో పాటు గడ్డిపరక చాలా తొందరగా ఎగిరిపోతుంది, అసలు అదేమిటో కనుక్కురమ్మని వాయుదేవుణ్ణి పంపాడు.
ఇప్పుడు వాయుదేవుడు వెళ్ళి నిలబడితే ఆ కాంతిపుంజం అంది నువ్వెవరు అంది. నేనా? నేను వాయువుని. నేను లోకమును నిలబెట్టగలను, లోకమును ప్రభంజనుడని విరగ్గొట్టగలను. నాకు రెండు శక్తులు ఉన్నాయని. ఓహో, అంతకు ముందు ఆయన ఒక్క శక్తి చెప్పాడు, నీకు రెండు శక్తులు ఉన్నాయన్నమాట. అయితే ఈ గడ్డి పరకన ఎగరగొట్టు అంది. అంటే ఆయన తనకున్న బలాన్నంతటినీ వినియోగించాడు, ఆ గడ్డి పరక ఎగరలేదు. ఆయన కూడా కుపితుడయ్యాడు, అవమానం పాలయ్యాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. సరే, ఇలా దేవతలు తమకు తమకు తోచినటువంటి శక్తులు ప్రయోగించారు, ఎవరి వల్ల ఏమీ చెయ్యలేకపోయారు ఆ గడ్డి పరకని. అప్పుడు దేవేంద్రుడే వెళ్ళాడు. దేవేంద్రుడే వెళితే ఆ కాంతిపుంజము తన యొక్క స్వస్వరూపమును ఆవిష్కరించింది. కాంతిపుంజము అని ఉపనిషత్తు ఎందుకు మాట్లాడిందంటే, బ్రహ్మమునకు యథార్థమునకు రూపముండదు, అది భాస, స్ఫురణ, స్ఫురత్, అది కాంతి. కాబట్టి కాంతిపుంజముగా ఉన్నటువంటి ఆ స్వరూపం అమ్మవారి స్వరూపంగా మారింది, జగదంబగా ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే ఆయన వెంటనే స్తోత్రం చేశాడు అమ్మవారిని. అప్పుడు ఆవిడ కూర్చోబెట్టింది. అయితే ఆ పరిశోధకులు అంటారు, ఒక చిత్రమైన మాట చెప్పారు. నేను ఇప్పుడైనా శ్రీకాళహస్తి వెళితే ఈ విషయాన్ని ఒక్కసారి పెద్దలు ఎవరైనా అక్కడ ఉన్నవారిని అడగాలి అని అనుకుంటుంటాను. శ్రీకాళహస్తి దేవాలయం వెనకాతల ఉన్న ఒక ప్రాంతంలోనే ఈ సంఘటన జరిగింది అంటుంటారు. పరమాచార్య స్వామి వారు కూడా ఎక్కడో ఒక చోట ఈ మాట అన్నట్టు నాకు జ్ఞాపకం. తర్వాత ఎప్పుడో నేను పుస్తకాలు జాగ్రత్తగా చూడవలసి ఉంది దాని గురించి. అది నిజంగా మన ఆంధ్రదేశంలోనే జరుగుంటే అంతటి పవిత్ర భూమి మనం ఉన్న చోట ఉందని ఒక తృప్తి. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఇంద్రుణ్ణి కూర్చోబెట్టి బ్రహ్మమునకు సంబంధించినటువంటి సమస్త జ్ఞానమును ఉపదేశించేసింది. నీ అంత నీవుగా కాదు, ఈ లోకములో ఎవ్వరికీ కూడా శక్తి లేదు. శక్తి అన్నది ఏదైనా ఉంటే శరీరమునందు శక్తి రూపేణ సంస్థిత, ఆ తల్లియే శక్తి రూపంలో ఉంది. ఈ చెయ్యి కదులుతోందంటే ఆ అమ్మ అనుగ్రహం. నేనిప్పుడు మీకు నాలుగు మాటలు చెప్పాలి అని అనుకుంటే నాకు స్ఫురణ యందు నేను ఈ మాట చెప్పాలి అని అనుకున్నప్పుడు నేను చదివినటువంటి సందర్భం ఒక వరుస క్రమంలో నాకు జ్ఞాపకం రావాలి. అలా కాకుండా నాకు ముందు ఇంద్రుడు వెళ్ళినట్టు జ్ఞాపకానికి వచ్చి తర్వాత అయ్యో నన్ను క్షమించండి ముందు అగ్ని కూడా వెళ్ళాడండి అని అనుకోండి, ఇలా నేను తబిశీలు చేశాను అనుకోండి, చెప్పేదాన్ని మీరు కంగారు పడతారు, ఏమిటిది ఈయన ముందుని వెనక్కి చెప్తాడు వెనకది ముందుకు చెప్తాడని. అలా కాకుండా ఒక వరుస క్రమంలో నాకు జ్ఞాపకానికి వచ్చి నాకు జ్ఞాపకానికి వచ్చినటువంటి విషయం మీ యందు కూడా అది అనుభవంగా మారేటట్టుగా, మీకు కూడా తెలుసున్న విషయముగా భావన జరిగేటట్టుగా, నేను నాలో ఉన్న భావాన్ని వాక్కులుగా మార్చడానికి నా మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి వాయువు కదిలి ఒక్కొక్క చక్రాన్ని దాటి పైకి వస్తుంటే ఆఖరికి కంఠాన్ని దాటి నోటి దగ్గరికి వచ్చినప్పుడు నాలుక ఆ గాలిని నొక్కితే సొట్టలబడి వర్ణములైతే, వర్ణములు పదములైతే, పదములు వాక్యములైతే, వాక్యములు అర్థంతో కూడి పైకి వచ్చి ధ్వనిగా మారి మీ చెవులలోంచి లోపలికి వెళ్ళి నేను పొందినటువంటి భావాన్ని మీరు పొంది సభయందు సభాభ్యసభాపతిభ్యశ్చ భో నమో నమో అన్నట్టుగా ఏకీకృతమవుతుంది సభ. కాబట్టి శృణ్వన్ తపః అనడానికి కారణం అదే. వింటున్నప్పుడు ఎంత ఎక్కువ మంది వింటున్నారు అన్నది కాదు, అందులో ఏకాగ్ర దృష్టితో ఎవరో ఒకరు వింటూ ఉండవచ్చు సభలో. మమేకమై చెవులే పనిచేస్తుండగా మిగిలిన ఇంద్రియములన్నీ పనిచేయడం ఆగిపోయి తదేక దృష్టితో వింటూ ఉంటారు. అలా వింటున్నప్పుడు ఏమవుతుందంటే వారి యొక్క కేంద్రీకృతమైన దృష్టికి భంగపాటు కలిగితే అది తపోభంగము కిందే లెక్కకొస్తుంది. అలా ఏ కారణం వల్ల, ఏ ధ్వని వలన వింటున్న వాళ్ళ యొక్క దృష్టి చెదిరిందనుకోండి, నిష్కారణంగా ఏమవుతుందంటే తెలియకపోయినా ఎవరు అలా అవతల వారి దృష్టిని పాడు చేశారో వాళ్ళ ఖాతాలో ఆ తపోభంగమైన ఫలితం పడిపోతుంది. కాబట్టి సభలో కొంచెం మర్యాదగా ఉండండి, చప్పుడు చేయకండి అనడానికి కారణం ఇది. కాబట్టి సభాభ్యః అది ఈశ్వర స్వరూపము, దాని యందు కొంచెం నమ్రతతో ఆ వినయంతో ప్రవర్తించవలసి ఉంటుంది. కనుక చూడండి, ఇప్పుడు నేను చెయ్యి కదిలితే అమ్మవారి అనుగ్రహం, నేను నాలుగు మాటలు పలికితే అమ్మవారి అనుగ్రహం, మీరు వింటే అమ్మవారి అనుగ్రహం, మీకు లోపలికి చేరితే అమ్మవారి అనుగ్రహం, మనసు పట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం, అది మళ్ళీ తిరిగి జ్ఞాపకానికి వచ్చి మీరు దీన్ని ఆచరణలో పెట్టగలిగితే అమ్మవారి అనుగ్రహం. మీరు చూడండి, లోకమునందు ఒక పోకడ ఉంటుంది.
తెలుసుకోవడం వేరు, తెలియకపోవడం వేరు. మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఉద్ధరణ దేని వలన కలుగుతుందంటే తెలుసుకోవడం వలన కలగదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీకు ఇత పూర్వం ఏదో ఒక విషయం తెలియదు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కొత్తగా, ఆ విషయాన్ని మీరు ఆచరణలో పెట్టారు, మీరు ఇతపూర్వం ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తారు. ఇది ఎందుకు విన్నారు అంటే మీరు విన్నారంతే దాన్ని. ఇప్పుడు అది ఏమైంది అంటే మీకు తెలియబడినది ఇలా ఉండాలి అని మీకు తెలుసు, కానీ మీరు అలా ఉండరు. అలా ఉండకపోవడాన్ని శాస్త్రం ఏమని పిలిచిందో తెలుసా అండి? శ్రద్ధాహీనత్వము చేత రాక్షస ప్రవృత్తి ఉన్నవాడు అని పిలిచింది. ఇదే రావణ ప్రవృత్తి. అన్నీ తెలుసు కానీ తెలుసుకున్న ఏది ఆచరణలోకి రాదు. అలా ఆచరణలో పెట్టకుండా ఉండడం రాక్షస ప్రవృత్తి. చిత్తవృత్తి రూపంలో రాక్షసుడు లోపల కూర్చుని తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టనివ్వడు. అందుకని తెలుసుకోవడం ప్రధానమా, తెలుసుకున్నది ఆచరణలో పెట్టడం ప్రధానమా? తెలుసుకున్నానండి వల్ల ఉపయోగం ఏముండదు. తెలుసుకున్నది ఎంతవరకు ఆచరణలో పెడుతున్నారో కొన్ని కొన్ని విషయాలు ముఖాలు చూస్తేనే తెలుస్తాయి కదండి. కాబట్టి ఆచరణ లేని తెలుసుకోవడం రాక్షసత్వమును మాత్రమే ప్రకాశింపచేస్తుంది. కాబట్టి తెలుసుకున్నది ఆచరణలోకి రావాలి. కాబట్టి ఇప్పుడు ఆచరణలోకి రావాలంటే ఏమవ్వాలి? మీ మనస్సు అంగీకరించి ఇది మంచి కాబట్టి దీన్ని నువ్వు పాటించు అన్న విషయంలో మీ మనస్సు మీకు లొంగగలిగి ఉండాలి. ఇలా లొంగడం ఒక శక్తి. మీకు లొంగకపోతే కదండి మీలో మార్పు రాదు. లొంగిందనుకోండి మార్పు వచ్చేస్తుంది. కాబట్టి మార్పు రావడం ప్రధానమైన ఉద్దేశ్యము శాస్త్రమునందు. అలా రాలేదనుకోండి అర్థం ఏమిటో తెలుసా అండి? ఇంకా అమ్మవారు తన మాయనే వారి మీద ప్రసరింపచేస్తున్నది అని గుర్తు. అంటే పూర్ణ భక్తిత్వం ఏర్పడలేదన్నమాట. అందుకే ఆ మాయ తొలగలేదు, ఇంకా మాయ ఎందు కొట్టుమిట్టాడుతున్నాడు. కనుక మీరిప్పుడు చూడండి, లోకములో తెలుసుకోవాలన్న కుతూహలం దగ్గర నుంచి తెలుసుకున్నది ఆచరణలోకి రావడం వరకు, మనస్సు ఈశ్వరాభిముఖం ముఖం అవడం వరకు అన్నీ అమ్మవారి అనుగ్రహముగానే ఉంటాయి. అందుకే జగదంబ అనుగ్రహం లేకుండా, అమ్మవారి యొక్క అనుగ్రహము లేకుండా శివాభిముఖుడు కావడము ఈశ్వరాభిముఖుడు కావడము జరగదు. శాస్త్రం తేట తెల్లం చేసింది. దీన్నే పోతన గారు గొప్ప శ్రీ విద్యోపాసకుడు అండి. ఆయనకి శ్రీ విద్యలో తెలియని రహస్యాలు లేవు. అందుకే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అనేటటువంటి వాక్యాలను ఆయన ఎంత గొప్ప కంద పద్యం కింద మార్చేశారో తెలుసండి. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర అన్నారు. ఆయన పుంస్వరూపం మీద పెట్టారు. అది దాని స్వరూపం పుంస్వరూపమా స్త్రీ స్వరూపమా పక్కన పెట్టేసేయండి. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వినుక నన్నియుతానగు విభుతలంతో. కాబట్టి ఇది అమ్మవారి అనుగ్రహము అని పిలుస్తారు. ఇది ఇంద్రుడికి మాత్రమే బోధ చేయబడింది అంటే కేనోపనిషత్తులో వచ్చినటువంటి విషయంగా కానీ శివమహాపురాణంలో వచ్చినటువంటి విషయంగా కానీ మీకు ఏమీ ఉపయోగం ఉండదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, మీరు ఏదైనా వ్యవహారమును చేస్తే మీ లోపల ఒక భావన ఉండాలి. మీరు పరిమాటలు పైకి చెప్పక్కర్లేదు, ఒక భావన మీకు ఉండాలి. ఏమిటో తెలుసా అండి ఆ భావన? ఇది అమ్మవారి అనుగ్రహం చేత నేను చెయ్యగలుగుతున్నాను. నేను మీకు ఒక తేలిక ఉదాహరణ చెప్తాను, మీరు పట్టుకుంటారు. ఆఫీస్కి ఒక టాప్ బాస్ ఉంటాడు. ప్రతి ఆఫీస్కి ఒక పెద్ద అధికారి. ఆ అధికారి ఒక 2000 మంది ఉద్యోగుల్లో ఒక ఉద్యోగిని నమ్మాడు. ఆ ఉద్యోగిని నమ్మి ఆయన ఏం చేస్తుంటాడంటే, ప్రతి విషయానికి ఈయన మీద ఆధారపడతాడు. ఇప్పుడు అసలు ఈయన హాయిగా 10 ఆఫీస్కి వెళ్ళచ్చు, 5:30 అయ్యేటప్పటికి తిరిగి వచ్చేయచ్చు. కానీ ఈయన పరిస్థితి ఏమిటంటే, అందరికన్నా ముందు తెల్లవారుజామున 5 ఈయన బయలుదేరిపోతుంటాడు. ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, అబ్బాయి నువ్వు బలానా చోటుకి వెళ్ళి ఇవాళ ఒక్కసారి అక్కడ విషయం కనుక్కుని 10:00 ఆఫీస్కి వచ్చి నాకు చెప్పాలంటారు. ఈయన అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళందరూ భయపడతారు. ఎందుకంటే ఈయన అధికారి కాడు, ఈయనకేం చర్య తీసుకునే అధికారం లేదు. కానీ ఈయన చూసి ఏది చెప్తున్నాడో దాన్ని బట్టే ఆ పై అధికారి యొక్క అనుగ్రహము కానీ ఆగ్రహము కానీ ఉంటాయి.
కానీ కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏమిటి ఉత్సాహం? ఈయనకి కొత్తగా జీతం ఏం పెరగదు. తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 11 ఇంటి వరకు ఆఫీసులో ఉంటాడు. ఎందుకుంటాడు? ఒక్కటే కారణం, పై అధికారి యొక్క మన్నన నేను చూరగొన్నాను. బ్రహ్మాచార్య స్వామి ఇదే చెప్పేవారు. మీరు పరమేశ్వరుణ్ణి ఒక్క అరగంట సేపు పూజ చేసుకుంటే నీ చేశాననకూడదు, పై అధికారి యొక్క మన్నన పొందాను నేను, ఇవాళ తెల్లవారుకట్టే వెళ్ళి అక్కడ కనుక్కొచ్చి ఆయనకి చెప్పడం వల్ల ఎంత మంచి పని చేసావయ్యా, నువ్వు కరెక్ట్ గా చెప్పావు, నీ వల్ల నేను రైట్ యాక్షన్ తీసుకోగలిగాను, లేకపోతే నాకు అదుపు తప్పు ఉండేది డిస్ట్రిక్ట్ అని పై ఆఫీసర్ అంటే ఇట్స్ ఎ ప్యాట్ ఆన్ హిస్ షోల్డర్, పొంగిపోతాడంతే ఆయన. అలా మీరేమనుకోవాలంటే ఒక పూజ చేస్తే ఇది అమ్మవారి అనుగ్రహం, నాతో నా తల్లి ఇవాళ ఒక గంట పూజ చేయించింది. ఎందరో ఒక గంట పూజ చేయలేకపోయిన వాళ్ళు ఉన్నారు. నా అదృష్టం నా తల్లి నాతో పూజ చేయిస్తాను, నా తల్లి నాతో సమంత్రకమైన విభూతి ధారణ చేయిస్తోంది, నా తల్లి నాతో సంధ్యావందనం చేయిస్తోంది, నా తల్లి నాతో దేవాలయానికి దర్శనం చేయిస్తోంది, నా తల్లి నా చేత ఎన్నో విషయాలు చెప్పించింది, ఇవన్నీ ఎందుకు చెప్పిస్తోంది ఆవిడ? నన్ను ఉద్ధరించడానికి నా యందు అమ్మ కృప ఉంది. అమ్మ కృప ఉండబట్టే నాకేం చేత కాకపోయినా అమ్మవారు నన్ను కూర్చోబెట్టి నాలోంచి పలికి నన్ను ధన్యుణ్ణి చేస్తోంది. ఇప్పుడు మీరు ఈ అనుగ్రహం పోగొట్టుకోవడానికి ఇష్టపడతారా? ఆ ఆఫీసర్ గారు అనుగ్రహం పొందాలనుకున్నవాడు ఆఫీసర్ గారు పిలిచి ఏమయ్యా ఇవాళ కొంచెం అక్కడికి వెళ్ళాలంటే నేను వెళ్ళనండి నేను తిరగలేకపోతున్నాను నేను వెళ్ళను అన్నాడు అనుకోండి, అయితే మానే ఏం చెప్పి ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకొక ఆయన్ని పిలిచి ఆయనతో చేయించుకుంటాడు. ఆయన ఆయనకి ఏం ఇబ్బంది లేదు, ఆయన పని జరగకపోదు, ఆయన ఎవరిని పిలిస్తే వాడే ధన్యుడు, ఆయనతో చేయించుకుంటాడు. కానీ మీరు 4 రోజులు సీట్లో 10 ఇంటికి వచ్చి మామూలుగా కూర్చుంటే మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే ఈ మధ్య అసలు మిమ్మల్ని ఆఫీసర్ గారు ఏం పిలవట్లేదు ఎక్కడికి పంపించట్లేదు అయిపోయింది ఏంటంటే మీ చాప్టర్ ఇంకా పోయిందా ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా అని మొదలెడతారు. చూడండి మీరు మీరు ఇది ఈశ్వరానుగ్రహము కాదు నా ప్రజ్ఞ అన్నారు అనుకోండి, మోర్ రాయల్ దంది కింగ్ గా ఉన్నాడంటే ఇలాగే దూరం పెడతారు. కాబట్టి ఇది నేర్చుకోమని అమ్మవారు ఎంత గమ్మత్తుగా చెప్పిందో చూడండి. ఏం చెయ్యండి, చేస్తూ ఉండాలి, కానీ ఏది చెయ్యండి అంటే నా ఉద్దేశంలో అన్ని పనులు అని కాదు, వేదం అంగీకరించిన మంచి పనులు చేస్తూ నేను చేశానని అనకూడదు. అమ్మవారు చేయిస్తోంది, ఇది అమ్మవారి పూజ అంటే. అమ్మవారి పూజ అంటే మీరు లలితా సహస్రనామ స్తోత్రంతో పూజా మందిరంలో కూర్చుని కుంకుమార్చన చేసేసి బయటికి వచ్చి నేను కుంకుమార్చనతో రోజు లలితా సహస్రం చదువుతానండి అంటే పూజ తెలియదు. అయా ఏం చేస్తున్నారండి అని అడిగారు అనుకోండి, నా అదృష్టం అండి అమ్మవారు ప్రతిరోజు లలితా సహస్రంతో నాతో కుంకుమార్చన చేయిస్తూ ఉంటుంది అన్నారనుకోండి, మీరు పూజ చేస్తున్నారు. అది అసలు శక్తి స్వరూపాన్ని పట్టుకోవడం అంటే. ఇది చెప్తోంది అమ్మవారు ఇంద్రుడికి. ఇంద్రుణ్ణి అడ్డు పెట్టి లోకానికి అంతటికే ఆవిడ చెప్పింది కేనోపనిషత్తులో. ఇంద్రుణ్ణి అడ్డు పెట్టి లోకానికి అంతటికీ చెప్పింది శివమహాపురాణంలో. నువ్వు ఎంత అభ్యున్నతిలోనైనా ఉండు కాదన్నాం, కానీ ఒక్క మాట మర్చిపోతూ ఉండకు, ఇది ఈశ్వరానుగ్రహం అంటుండు. శివ శివ, ఇద్దరికీ తేడా ఏం లేదు, ఇది శివానుగ్రహం అండి అంటుండు. నువ్వు అంతా చేసే, ఇదంతా మా అమ్మ నాన్నగారు చేయించారని చెప్పి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అను, నాదేం లేదు ఇందులో అని వెళ్ళిపోతే చాలు, పొంగిపోతారు వాళ్ళు. నాది అని అనకు, వారిది అని లోపల భావన చేస్తుండు, నీ ఎంద కటాక్షం అలా వస్తూనే ఉంటుంది. మీరు చూడండి, మీకు లోకమంతా కనపడుతూ ఉంటుంది సూర్యకాంతిలో. ఇంత లోకమంతా కనపడడానికి హేతువులు రెండు. ఒకటి, సూర్యకాంతి చేత జగత్తు ప్రకాశించడం. ప్రకాశిస్తున్నటువంటి కాంతి యందు మీ కన్ను ఇలా తిప్పగానే మీ కంటి నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణం, అది సూర్యుడిదే. ఆ కాంతి కిరణము వెళ్ళి ఒక వస్తువు మీద పడి పరావర్తనము చెంది వెనక్కి వచ్చింది. వెనక్కి వస్తే ఎదురుగుండా ఉన్న వస్తువు రెటీనా మీద మీకు బింబం కింద పడింది కదండి, అప్పుడే కదా మీరు చూస్తున్నారు. ఇంత జగత్తు చూడడానికి సూర్యకాంతి హేతువు, ఇంత జగత్తు చూడడానికి ఈ కన్ను హేతువు. ఈ రెండు ఉన్నా కూడా మీరు ఇంత చిన్న ఈ వేలు తీసుకెళ్లి కంటి గుడ్డుకి ఇలా అడ్డం పెట్టండి, ఏమైంది? ఏమీ కనపడదు. ఇంత సూర్యరశ్మి, ఈశ్వరుడు మీకు ఇచ్చిన కన్ను మీకు లోకం చూడడానికి ఇప్పుడు ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. అంత సూర్యకాంతిని, ఇంత జగత్తుని, ఇంత ఆరోగ్యవంతమైన కంటిని ఎంత చిన్నది అడ్డుతోంది. ఈ వేలు ఇలా అడ్డం పెట్టాను అంతే, ఈ కన్ను కనపడదు. అలా అపారముగా వచ్చేటటువంటి భగవంతుని యొక్క కరుణ, పుచ్చుకోగలిగినటువంటి సమర్థమైన మనుష్య ఉపాధి,
రెండిటికి మధ్యలో ఒకటి నిలబడుచున్నది, అది ఏ అహంకారము. నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేనని ప్రతి దానికి నేను 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 అంటూ ఉండడం. ఈ నేను నేను నేనన్న భావనే నిన్ను అంధుడను చేయుచున్నది. నీకు కనబడవలసిన వస్తువు కనపట్టలేదు. నువ్వు చీకటిలో బతుకుతూ నువ్వు అన్నీ చూస్తున్నానని భ్రమపడుతున్నావు. ఈ వేలు అడ్డం ఇలా తీస్తే చాలు, మళ్ళీ నీ దృష్టి నీకొచ్చింది. ఈ అహంకారమును పక్కన పెట్టి ఇది నువ్వు గుర్తించు. కన్నిచ్చినవాడు వాడు, కన్ను చూడడానికి అనుగ్రహించి కాంతినిచ్చినవాడు వాడు, చూసి ఆనందిస్తున్నవాడవు నువ్వు. ఈ ఆనందమునకు హేతువు వాడు, కాబట్టి నాదేముందని అంతా వాడు అని నువ్వు ఒక్క మాట అనగలిగితే అంతే చాలు. జీవితాంతము ఆ అహంకారాన్ని పక్కన పెట్టేటటువంటి అదృష్టము ఈశ్వరుడు వారికి కృపచేశాడు. వారు ఈశ్వరుడే అయి ఈ భూమి మీద నడయాడారు. కనుక మనం ఆ కోణంలో దాన్ని అర్థం చేసుకుని ఆ కోణంలో దాన్ని మనం కానీ అమలులోకి తెచ్చుకోగలిగితే ఎప్పుడెప్పుడు అహంకారం పటమరించినప్పుడు మీరు కంగారు పడిపోక్కర్లేదు. ఇది నా ప్రజ్ఞ అని ఒక్కొక్కసారి లోపల నుంచి వస్తుంది. వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి లోపల ఒక్క క్షమార్పణ చెప్పి, చూసావా అమ్మా ఎంతలో పడిపోయానో, అమ్మ నన్ను మన్నించు, నీదేనమ్మా ఈ ప్రజ్ఞ, చూసావా నీ బిడ్డండి కదా నన్ను మన్నించు తల్లి అని ఒక్క మాట లోపల అనుకుంటే చాలు, ఆవిడొక్క చిరునవ్వు నవ్వేస్తుంది. అలా క్రమక్రమంగా అది అలవాటులోకి రావడం మనుష్య జీవితానికి చాలా అవసరమైనటువంటి విషయం. ఇది పక్కన పెట్టి ఇది సాధనలోకి తెచ్చుకోకుండా మిగిలి మీరు కథలుగా ఎన్ని విషయాలని విన్నా దాని వలన మీరు ఉయ్యాల ఎక్కి కాశీ వెడదాం అనుకున్నట్టే. ఉయ్యాలెక్కి 3 రోజులు ఊయినా ఎక్కడుంటారు, ఎక్కడెక్కారో అక్కడే ఉంటారు. అది సాధనలోకి రానంతసేపు ఏదైనా అంతేనండి. భగవత్ సంబంధమైన విషయము సాధనలోకి రాకపోవడాన్ని శాస్త్రం దేంతో పోల్చిందో తెలుసా అండి, పరిశేచనము చేయబడి విసర్జింపబడిన భోజనము అని చెప్పింది. వాడు ఎటువంటి వాడని నువ్వు చెప్పాలో తెలుసా, వాడు భోజనం పెట్టగానే వాడు పరిశేచనం చేస్తాడు, అంటే నీటిని తిప్పి మంత్రం చెప్తాడు, వాడు తినడు లేచి వెళ్ళిపోతాడు. పరిశేచనం చేసి భోజనం దగ్గర నుంచి లేచి తినకుండా వెళ్ళిపోయినటువంటి వాడు ఎంత పాపాత్ముడో, ఎంత పద్ధతి తెలియని వాడో, తెలుసుకుని ఆచరణ ఎందు పెట్టని వాడు అటువంటి వాడే. కాబట్టి వాడు రాక్షసుడగుచున్నాడు. తెలుసుకున్నది ఆచరణాత్మకము అయి తీరవలే. కాబట్టి ఇది అవడానికి మీకు అమ్మవారి అనుగ్రహం కావాలి. అందుకని జగదంబ యొక్క పూజ ఎవ్వరికైనా తప్పదు. అమ్మని ఆరాధించవలసినదే. అమ్మని అనేక రూపాలలో ఆవిడే అనుగ్రహిస్తూ ఉంటుంది. నిన్నటి రోజున చూడండి, గౌరీ పూజ చేయకుండా ఉంటే, గౌరీ పూజ సరిగ్గా చేయకపోతే మీ ప్రారంభం ఏదో మీరు అనుభవిస్తారంతే. భర్తకి ఏదో గండ ఉంది, ఎవరు తొలగించగలరు? తల్లి తొలగించలేదు, తండ్రి తొలగించలేడు, అత్త తొలగించలేదు, మామ తొలగించలేడు, తాను తొలగించలేదు, ఎవరు తొలగించగలరు? మంగళసూత్రములో తల్లి సర్వమంగళాదేవత ఉంది. ఈ సర్వమంగళాదేవతని నువ్వు కట్టుకున్నప్పుడు మెడలో, వివాహమునకు ముందు ఒక్కసారి గౌరీ పూజ సరిగ్గా చేసి పీటల మీద కూర్చుంటే ఈ ప్రారబ్ధము దిద్దబడుతుంది. అమ్మవారి అనుగ్రహం కలిగితే అవతల స్త్రీకి పసుపు కుంకాలు ఉంచడం అమ్మవారికి పెద్ద లెక్క అండి, పెద్ద విశేషం ఏం కాదు, ఆవిడ ఇచ్చేస్తుంది అంతే పసుపు కుంకాలు. ఎటు తిరిగి మీకు ఆ పూనిక ఉండాలి. పూనిక లేని పని పరిశేచనము చేసి విడిచిపెట్టబడిన భోజనము. మాకు అన్ని తెలుసండి, గౌరీ పూజ చెయ్యాలని తెలుసు, కానీ ఇంపార్టెన్స్ అంతా ఎవరికంటే వీడియోగ్రాఫర్కి కెమెరామ్యాన్కి. ఇంకా ఎందుకు ఆ గౌరీ పూజ, ఎవరికి, ఎవరిని ఉద్ధరించడానికి అది కాదు. నిజంగా నీ కూతురు అభ్యున్నతి గురించి నువ్వు కోరుకున్నవాడవైతే నువ్వు వీడియో తీయించుకోవద్దని నేను అంటలేదు. గౌరీ పూజ శశాస్త్రీయంగా జరిగేటట్టుగా ఉచ్చారణ తెలిసి పదబంధం తెలిసి తప్పులు చదవకుండా ఉండేవాళ్ళని కూర్చోపెట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతుండగా, అమ్మా మనసారా గౌరీదేవిని పూజించు అని చెప్పి నీ కూతురుతో పూజ చేయించి అంతా అయిపోయిన తర్వాత నువ్వు అలాగే కూర్చుని ఒక్కసారి కెమెరాకు పోజులు ఇచ్చినారు అంటారు, చూసారా, అలా కాసేపు వీడియో తీయించుకో, ప్రమాదం ఏం లేదు. కానీ నువ్వు పూజకి వాళ్ళ తప్పని నేను అన్న, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ అది, వాళ్ళు అలా తీస్తే ఒప్పుకోరు కదా మీరు. అందుకని వాళ్ళు ఏమంటారు, ఇటు చూడండి అంటారు.
ఇటు చూడంటే నువ్వు గౌరీదేవిని చూడడం మానేసి యాంత్రికంగా ఇలా వేస్తూ ఇలా ఫోటోలు తీయించుకుంటే ఇలా వీడియోలు తీయించుకుంటే అవి అది వచ్చిన పెద్దలకి నువ్వు తీసుకెళ్లి ఇదిగోనండి మా ఇంట్లో గౌరీ పూజను చూపిస్తే నీ ఇంటి సంస్కారం బయటికి వచ్చిందేమో కానీ నీ కూతుర్ను ఉద్ధరించుకునే ప్రయత్నం నువ్వు చేయలేదు. నువ్వు ఖర్చు పెట్టిన లక్షలు బూడిదలో పోసిన పన్నీరు. అందుకని నిజంగా చెయ్యాలంటే ఆచరణాత్మకమై ఉండాలి విద్య. కాబట్టి ఆచరణ ఎందు పెట్టవలే. ఇదే ఉమానుగ్రహము అని పిలుస్తుంది శాస్త్రం. అటువంటి అనుగ్రహం మనకి అమ్మవారి యొక్క అనుగ్రహంగా కలగాలి అని మనం తల్లిని ప్రార్థన చేద్దాం. ఇవాల్టి రోజున కృష్ణపక్షంలో వచ్చినటువంటి విధియ ఇది దాటితే తదియ కదండి. శాస్త్రం ఏమంటుందంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి విధియ కాని తదియ నాటి చంద్రరేఖ ఆకాశంలో ఎలా ఉంటుందో ఆ చంద్రరేఖయే పార్వతీ పరమేశ్వరుల యొక్క కిరీటము మీద ఉండేటటువంటి చంద్రరేఖ. ఎప్పుడైనా అసలు వాళ్ళిద్దరి కిరీటాల మీద ఎలాంటి చంద్రరేఖ ఉంటుందో చూడాలి అని అనుకుంటే శుక్లపక్షంలో ఆకాశం వంక చూడాలి. చూస్తే అక్కడ కనపడే చంద్రరేఖ ఎలా ఉంటుందో అదే చంద్రరేఖ పార్వతీ పరమేశ్వరుల కిరీటం మీద ఉంటుంది. పైగా అలా దర్శనం చేయడం చాలా మంచిది కూడా. అలా మీరు భావన చేసి ఒక్కసారి ఆకాశంలో కిరీటం వంక చూస్తే మీకు తెలియకుండానే ఎన్నో అభ్యున్నతలు కలుగుతాయి. అందుకే ఆ చంద్రుడి మీద సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఇన్ని శ్లోకాలు ఇచ్చారు. అలా ఆ చంద్రరేఖని కలిగినటువంటి వాణ్ణి చంద్రశేఖరుడు అని మనం పిలుస్తాం. ఆ చంద్రశేఖరుని యొక్క ఇల్లాలే అమ్మవారు. వాళ్ళిద్దరి యొక్క కిరీటాల మీద చంద్రరేఖలుంటాయి. కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం అంటారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు ఆ చంద్రశేఖరుణ్ణి స్తోత్రం చేసి ఒక ఆయన ఆశ్చర్యకరమైన విషయాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. ఆయన ఏమి తీసుకొచ్చాడు, ఆయన గొప్పతనమేమి, అందున దీని గొప్పతనం ఏమిటంటే నేను ఎందుకు ఇవాళ దీని గురించి చెప్పాలి అని అనుకున్నానంటే ఇది మాఘమాసంలో జరిగినటువంటి కథ. ఇది మాఘమాసంలో ఎవరైనా వింటే వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని శాస్త్రవాక్కు. కాబట్టి మళ్ళీ ఎదర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కథా కార్యక్రమాన్ని నేను ప్రారంభం చేయవలసి ఉంటుంది. కాబట్టి మొట్టమొదటే ఇవాళ నేను ఒక్కసారి ఆ మార్కండేయుని యొక్క కథని చెప్తే మనమందరం పవిత్రులం అవుతామని నేను ఇవాళ మార్కండేయ సంబంధమైన విషయాన్ని ప్రతిపాదన చెయ్యాలి అని ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుని ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి చూడండి, పూర్వకాలంలో మృకండు అనబడేటటువంటి ఒక మహర్షి. దీన్ని చాలా శ్రద్ధగా అవధరించండి. ఎందుచేత అంటే మనకి శాస్త్రంలో ఒక విషయం ఉంది, కొన్ని కొన్ని దహనంగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. అవి నారికేళ్ల పాకం, తినడం కష్టం. కొన్ని చాలా తేలిగ్గా ఉంటాయి. కానీ చిత్రం ఏమిటంటే చాలా తేలికగా ఉన్నటువంటి విషయాలే అపారమైన కృపని వర్షించేస్తాయి. అలాంటి వాటిల్లో మార్కండేయుని యొక్క కథ ఒకటి. ఈ మృకండు మహర్షి చాలా గొప్పవాడు. చాలా గొప్పవాడు అంటే ఐశ్వర్య సంబంధమై కాదు, గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ యందు ఆయన, ఆయన భార్య అయినటువంటి మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ పూనిక కలిగినటువంటి వారు. శ్రీహిమభూతరాంతికము చెందిన పుణ్యవన ప్రదేశమందా హరిదశ్వతేజుడు మహాత్ముడునైన మృకండు మౌని తద్గేహినియౌ మరుద్వతి సతీతిల కంబును భూరి శిష్య సందోహము కొల్వగా నియతితో శివుని కొల్చుతునుండే ఇచ్చలున్. వీళ్ళిద్దరూ కూడా హిమాలయ పర్వత ప్రాంతములో ఉండేటటువంటి ఒక ఆశ్రమమును నిర్మాణము చేసుకుని మృకండు మహర్షి తన తల్లిదండ్రులతో తన భార్య అయినటువంటి మరుద్వతితో కలిసి అక్కడ నివాసమును చేయుచున్నారు. వీళ్ళిద్దరితో పాటుగా అనేక మంది శిష్యులు, మృకండు మహర్షి యొక్క శిష్యులు కూడా అక్కడ ఉండేవారు. ఈ శిష్యులు అనబడేటటువంటిది ఒక చిత్రమైన ప్రక్రియ. అసలు నిజానికి మనం ఉపనయనం అని చేస్తాం. అంటే ఇవాళ చేసేటటువంటి ఉపనయనం ఒక స్థాయి ఉపనయనం అనుకోండి, దాన్ని కూడా నేను తప్పు పట్టను, ఎందుకంటే ఉన్నంతలో అవకాశంలో చేస్తున్నారు. అసలు ఉపనయనము అంటే వేదము చెప్పేటటువంటి గురువు గారి దగ్గరికి తీసుకెళ్లబడడానికి అనువైనటువంటి కర్మ చేయడాన్ని ఉపనయనము అంటారు. అది తండ్రి గారు చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఉపనయనం చేస్తే ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళాలి? గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతే గురువుగారు ఏం చేస్తారు? పూర్వం చాలా చిత్రంగా ఉండేది పద్ధతి. ధర్మము
ఆశ్చర్యకరంగా ఉండేది. అది రాజు బిడ్డే కానివ్వండి, సామాన్యుడి బిడ్డే కానివ్వండి, చదువుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఉండేది కాదు, గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ గురుపత్ని ఏం చేస్తుంది? ఆవిడే వీళ్ళందరికీ తల్లి, ఆయన తండ్రి. కాబట్టి ఇప్పుడు వయస్సుతో నిమిత్తం ఉండేది కాదు, గురుపత్ని గురువుకిని వాళ్ళు గౌరవింపబడేవారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ప్రతిరోజు ఈ పిల్లలకైన పాఠాలు నేర్పుతారు. నేర్పిన తర్వాత ఈ పిల్లలందరూ భిక్షాన్నం తీసుకురావడానికి పెడతారు. భిక్షాన్నం తీసుకొచ్చి అక్కడ పెడతారు. గురువుగారు అందులో కొంత భాగాన్ని తీసి శిష్యులకిచ్చి తినమనిస్తారు. శిష్యులు ఆ భిక్షాన్నంతో బతుకుతారు. ఈయన పాఠం నేర్పుతూ ఉంటారు, లోకమునందు అనుభవాన్ని గణిస్తారు. గురువుగారు నేను చెప్పేదంతా మీకు చెప్పేశాను ఆయన, తన విద్య ఎందు మోహం లేకుండా నేర్పేస్తాడు. అంతా నేర్పేసిన తర్వాత గురువుకి ఇప్పుడు ఏదో ఒక బహుమతిని ఇవ్వాలి. ఇది ఎవరు ఇవ్వాలి? శిష్యుడి దగ్గర ఏముందని ఇస్తాడు అంటే పూర్వం శాస్త్రం అంది ఈ బాధ్యత ప్రభుత్వానిది, రాజుది. ఆ శిష్యుడు ఏమివ్వాలో దాన్ని రాజుగారు ఇచ్చేవారు శిష్యుడికి, ఆ శిష్యుడు పట్టుకెళ్ళి గురువు గారికి ఇచ్చేవాడు. ఒక్కొక్కసారి అలా గురువులు ఐశ్వర్యవంతులై ఉండేవారు. ఒక్కొక్క గురువు ఈ చేత్తో పుచ్చుకుని మళ్ళీ ఈ చేత్తో దానం చేసేవాడు. ఎప్పుడు వాళ్ళంతే ఆ శిష్యులకు అలా బోధ చేస్తూ తరించిపోతూ ఉండేవారు. అందుకనే గృహస్థాశ్రమంలో ఉండి వచ్చిన వాళ్ళని ఆదరిస్తూ ఉండడం, తను నేర్చుకుంటూ ఉండడం, తను నేర్చుకున్న దాన్ని ఏ స్వార్థ ప్రయోజనమును ఆశించక అందరికీ పంచిపెడుతూ ఉండడం, అది తరించేటటువంటి మార్గం. కనుక ఇప్పుడు ఆయన ఎలా జీవించాడు? ఆ మహానుభావుడైనటువంటి ఆ మృకండు మహర్షి మరుద్దతి అనబడేటటువంటి తన భార్యతో శిష్యులతో కలిసి నైష్టికమైనటువంటి ఇటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. కన్న తల్లి కన్న తండ్రి బిడ్డల్ని ఎలా సాకుతారో అలా తమ శిష్యుల యొక్క యోగక్షేమములను వహిస్తూ మహానుభావుడై ఆవులనన్నింటినీ కూడా కొన్నింటిని చేరదీసి ఆ ఆవులను కాపాడుతూ ఆ ఆవు పాలతో నిరంతరము శివార్చన చేస్తూ భూసుర రాజమౌళి అయి ఇక్కడే ఉన్నటువంటి దేవతల ప్రభువా అన్నట్టుగా ఇంతమంది కామితములను తీరుస్తూ ఆయన ఈ లోకమునందు ప్రకాశించుచున్నాడు. ఇలా ప్రకాశించి ఆయన జీవితాన్ని గడుపుతుంటే ఆ మరుద్వతి ఏం చేస్తోంది? ఆవిడ గృహిణి కనుక ఆవిడ మూడు బాధ్యతలను నిర్వర్తించింది అన్నారు. ఇది చంపేస్తున్నారు మీరు మీ శిష్యులు అనలేదు, సంబరమున ఎంతో సంతోషంతో అత్తమామలకి సేవ చేసింది, తన భర్తని సేవించింది, శిష్యులను ఒక తల్లిలా కాపాడింది. కాబట్టి ఇద్దరూ కూడా చక్కగా గృహస్థాశ్రమంలో వాళ్ళు నిర్వహించవలసినటువంటి ధర్మం ఏది ఉన్నదో ఆ ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితాన్ని పండించుకుని అందరికీ కామధేనువై కల్పవృక్షమై తమ జీవితాన్ని నడుపుతున్నా వారికి బిడ్డలు కలగలేదు. బిడ్డలు కలగలేదు కనుక వాళ్ళు శివార్చన మానలేదు. మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఈశ్వరుడికి తెలుసు, కాబట్టి ఎప్పుడు ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు, ఈశ్వరుడు ఇస్తాడని అదే పూనికతో వాళ్ళు శివార్చన చేయుచున్నారు. ఇలా ఉండగా ఒకనకొక రోజున ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆయన ఒకనకొక నాడు, పూర్వం వాళ్ళ యొక్క తపశ్శక్తి అటువంటిది, చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అంతఃపురం ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళి బ్రహ్మగారి సభలోకి ప్రవేశించడం కోసమని మిగిలినటువంటి ఋషులతో పాటుగా లోపలికి వెడుతున్నాడు. వెడుతుంటే అక్కడ ఉండేటటువంటి ద్వారపాలకులు అడ్డుపెట్టారు, మీరు లోపలికి వెళ్ళకూడదు అన్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏమి నేను ఎందుకు వెళ్ళకూడదు అన్నాడు. అపత్యం వద్గా అన్నాడు, నీకు సంతానము లేదు, సంతానము లేనటువంటి కారణము ఉన్న సందర్భంలో నీకు బ్రహ్మసభా ప్రవేశార్హత లేదు. ఎందుకని? ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడగచ్చు, ఎందుకంటే అంత గట్టిగా పట్టుకోవడం అంటే శాస్త్రవాక్కు మీకు నేను చెప్తాను, వాళ్ళు కావాలని అవమానించడం వాళ్ళ ఉద్దేశ్యం కాదు. పితృరుణం తీరదు, తాను కూడా ఒక కొడుకుని కనకపోతే పితృరుణం తీరదు, కాబట్టి సంతానమును కని తీరాలి. పైగా వివాహం ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పొందే అదృష్టం ఏమిటో తెలుసా అండి? బ్రహ్మచర్యంలోనే ఉండిపోయాడు అనుకోండి, పోనీ ఏదో చిట్ట చివర తురియాశ్రమంలోకి వెళ్లకుండా ఇటు గృహస్థు కాడు ఇటు బ్రహ్మచారి ఇటు ఆ వివాహం చేసుకోడు,
చేసుకోకుండా అలా ఉండిపోతే ఇలాంటి బిడ్డన్ని కన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులందరినీ తిరగేసి చెట్లకు కట్టేస్తారు. మీరు దేవీ భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉన్నది. అందుకే నేను పెళ్లి చేసుకోను అని అనరాదు, పెళ్లి చేసుకుని తీరాలి. ఇవాళ కలియుగం కదా, నాకు చాలా మూఢులైన వాళ్ళు కొంతమంది కనబడుతుంటారు, మేము పెళ్లి చేసుకోండి అంటుంటారు. నాకు ఈ మధ్య ఒక ఆయన అమెరికా నుంచి ఫోన్ చేశాడు, నేను భగవత్ సంబంధమైన విషయాలు చాలా చదివానండి, విన్నాను, నేను పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నాను, ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నాను, ఎందుకు ఈ లంపటం అని. నీకు సంకటం పెళ్లి చేసుకో అని చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకో, నీ కర్మ పెళ్లి చేసుకోకపోతే పాడైపోతావు. శాస్త్రం అలా అంగీకరించలేదు, చక్కగా పెళ్లి చేసుకో, నువ్వేమీ పాడైపోవు పెళ్లి చేసుకుంటే. ఎలా శాస్త్రాన్ని పట్టుకోవాలో అలా పట్టుకున్నవాడు పెళ్ళై తరించిపోతాడు తప్ప పాడైపోయేది ఏమీ ఉండదు. కాబట్టి వివాహం చేసుకో, చేసుకుని పితృరుణం తీర్చుకో అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు పితృరుణం తీరలేదు, ఇది దోషం. అందుకని అపత్యం బట్గా, కాబట్టి నువ్వు బ్రహ్మసభలో ప్రవేశించడానికి వీల్లేదు, రుణం ఉండిపోయింది. కాబట్టి మీరు మరోలా భావించకండి, మీరు గొప్ప ఋషి, సాత్విక స్వభావము కలిగిన వారు, మీకు ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మము మీకు తెలుసు. మా నోటితో అనిపించకండి, మీ మనస్సు ఖేద పెట్టకూడదు. కాబట్టి మీరు బ్రహ్మసభలో ప్రవేశించరాదు, దయచేసి మీరు తిరిగి వెళ్ళిపోండి అన్నారు. అనగానే ఆ మృకండు మహర్షి కూడా ధర్మ సూక్ష్మం తెలుసున్నవాడు కాబట్టి, నాకు పితృరుణం తీరలేదు, నాకు అపత్య దోషం ఉంది అని మృకండు మహర్షి కొంచెం మనస్సులో బాధపడుతూ, అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృరుణం నుంచి విముక్తుణ్ణి చెయ్యలేదు అని బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండేటటువంటి మహర్షుల యొక్క భార్యలు ఇక్కడ ప్రదేశంలో ఉండేటటువంటి తపోవనాల్ని దర్శించడం కోసం అని వచ్చారు. వచ్చి వాళ్ళు ఈ మరుద్ధతిని చూశారు, మృకండు మహర్షి యొక్క భార్యని. వారు ఋషుల యొక్క భార్యలే. వాళ్ళు ఈవిడిని చూసి చాలా సంతసించి ఆవిడ ఇంట్లోకి వెళ్ళి, అమ్మ మాకు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాం, ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూడ్డానికి, మాకు నువ్వు కొద్దిగా దేవతార్చనమునకు అవకాశం ఇయ్యగలవా? దేవతార్చనం అంటే భోజనం పెట్టడం కలిపి. కాబట్టి నువ్వు మాకు భోజనం పెట్టవలేను. అయ్యో, మీ వంటి అతిథులు వచ్చినప్పుడు భోజనం పెట్టడానికే కదా గృహస్థాశ్రమంలో ఉన్నది, కాబట్టి మీరందరూ తప్పకుండా రండి, నాకు ఎంతో సంతోషం అని వాళ్ళందరినీ పిలిచి పంచభక్ష పరమాన్నాలతో చక్కటి భోజనం తయారు చేసి వాళ్ళకి పీటలు వేసి లేత అరిటాకులేసి అరిటాకులు నీళ్లతో తుడిచి కూర్చోపెట్టి వాళ్ళందరికీ వడ్డన చేసి, అమ్మా మీకు పరిశేచనానికి నీళ్లు వడ్డిస్తాను, కాబట్టి మీరందరూ భోజనాన్ని స్వీకరించండి అంది. అంటే వాళ్ళన్నారు, అమ్మా అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయమమ్మా, మేము తల్లులమే కదా, నీ బిడ్డల్ని పిలువు, నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని మేము స్వీకరిస్తూ ప్రసాదమును వాళ్ళ చేతిలో కూడా ఉంచుతాం, ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉంది, నీ బిడ్డల్ని పిలమ్మా అన్నారు. అంటే ఆ మరుద్ద తంది, అమ్మా నేను తక్కువ నోములను వచ్చానమ్మా, నా నోములు ఫలించలేదు, నా కడుపు పండలేదమ్మా, నాకు బిడ్డలు లేరు, మీ వంటి తపస్వినులు ఇవాళ మా ఇంటికి వచ్చి అన్నం తిన్నటువంటి పుణ్యం చేత నా కడుపు పండుతుంది అనుకుంటున్నాను, కాబట్టి ఇంత కష్టపడి ఈ వంట చేశాను, మీరు స్వీకరించండి అని. వాళ్ళు, అమ్మా ఏమనుకోకు, భర్త యొక్క పితృరుణం తీరడం కోసమే సంతానమును అపేక్షించి క్షేత్రముగా భార్యని స్వీకరించుచున్నాడు. మీ ఇద్దరూ కూడా మీరు ఎందుకు గృహస్థాశ్రమంలో ప్రవేశించారో తత్ఫలితాన్ని ఇప్పటికీ పొందలేకపోయారు. కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చెయ్యమమ్మా, ఏమనుకోకని చెప్పి పీటలు తోసేసి వాళ్ళు లేచి బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆవిడ ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది, అయ్యో చూసావా, నాకు బిడ్డలు లేని కారణం చేత నేను మహాత్ములకు అన్నం పెట్టే అదృష్టాన్ని కోల్పోయాను అని. ఆ బాధపడుతున్నటువంటి సమయంలో మృకండు మహర్షి కూడా మనస్సులో చాలా కుందుతూ, అయ్యో బ్రహ్మసభలో ప్రవేశించలేకపోయానే సంతానం లేక అని బాధపడుతూ ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఇంతటి మహాపతివ్రత అయినటువంటి భార్య ఏడుస్తూ కూర్చున్నది. ఆయన వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగాడు. వాళ్ళు ఆ ఋషికాంతలు రావడం, వాళ్ళకి అన్నం పెట్టడం, పిల్లలు లేని ఇంట మేము తినమమ్మా అని పీటలు తోసి వాళ్ళు వెళ్ళిపోవడం ఈవిడ చెప్తే ఆయన కన్నుల కూడా నీరు కారింది. అయ్యయ్యో మరుద్వతి, ఏకకారణమునకు ఇద్దరము అవమానములకు గురయ్యాం, అక్కడ నాకు బ్రహ్మసభా ప్రవేశం జరగలేదు, ఇక్కడ నీకు
ఋషిపత్నులకు ఆతిథ్యం ఇవ్వలేకపోయావు, గృహస్థాశ్రమమే పాడవుతోంది, మన ఇద్దరిది బిడ్డలు లేక. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు అన్నారు ఎంత, అందుకేనండి మన శాస్త్రం ఏమంటుందంటే సంతానము కలగకుండా ప్రతిబంధకముగా నిలబడినటువంటి దోషము పరిహరింపబడడం ఈశ్వర అనుగ్రహంగా ఉంటుంది, ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం మీదనే వంశవృద్ధి ఆధారపడుతుంది అని శాస్త్రవాక్కు. అందుకే సుబ్రహ్మణ్యారాధనం అంత గొప్పది. చాలా పెద్ద మనస్సుతో ఇవాళ పొద్దున్న మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవాలు ఏ విఘ్నం లేకుండా అందరికీ ప్రయోజనం కలిగేటట్టుగా జరగాలని విఘ్నేశ్వర పూజ చేసి ఇవాళ పొద్దున్న విఘ్నేశ్వరుడికి బియ్యం మీదు కట్టాం. స్వామి పూర్తి అయ్యాక నీకు ఉండ్రాళ్ళు పోస్తామయ్యా అని అంటే మా గోపాలకృష్ణ గారు అన్నారు కడుపు పండని వాళ్ళు ఎంత బాధపడతారో మనకి తెలుసు కదా కోటేశ్వరరావు గారు, వాళ్ల కోసం పైన షామియానా వేయించి ఆర్జితం వాళ్ళందరూ అక్కడ కూర్చుని చేస్తుంటే ఆలయంలో అయ్యప్ప స్వామి వారి ప్రధాన అర్చకుడైనటువంటి బ్రహ్మచారి అయిన ఆయన పేరు సుబ్రహ్మణ్య స్వరూపానికి సంబంధించినటువంటి పేరే అయింది కార్తీక్, ఆ కార్తీక్ స్వామి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తారండి, కడుపు పండని తల్లులందరినీ ఆ అభిషేకం చూడ్డానికి షామియానా వేసి కూర్చోపెడదాం, వచ్చే సంవత్సరం వాళ్ళు పిల్లలతో కలిసి కావిళ్ళెత్తాలని కోరుకుందాం కోటేశ్వరారు, అందుకు కదా మా దేవాలయం, అందుకు కదా మనం చేసే ఉత్సవం అన్నారు. నాకు దొరగారికి ఎంతో సంతోషం వేసి తప్పకుండా చేద్దాం గోపాలకృష్ణ గారు అన్నాం. కాబట్టి ఈశ్వరానుగ్రహం ఆ బాధ ఆయన పూజ తద్దోషమును పరిహరిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు సరే నువ్వు సంతానము కొరకే ఏడుస్తున్నావు, ఇవాళ సంతానం లేకపోయిన కారణం చేత మనం కొన్ని పుణ్యకార్యములు చెయ్యలేకపోయామని ఏడుస్తున్నారు తప్ప ఏదో సంతానం కలగలేదని వాళ్ళు ఏడవలేదు. సంతానం కలగకపోవడం మేము కొన్ని మంచి పనులు చెయ్యడానికి అడ్డుస్తోందని ఏడ్చారు. ఆయన అన్నాడు ఎందుకంత బెంగ పెట్టుకుంటావు, బెంగ పెట్టుకోకు, ఏడవడం ఎందుకు, నువ్వు అలా బాధపడకు, భగవానుడు రజకిరీటుడు ఉన్నవాడు, ఇది ఉండవలసిన పూనిక, ఉన్నాడు ఈశ్వరుడు, వాడు రజకిరీటుడు, అనితరతుల్యుడు, ఆయన ఇంతవాడంతవాడిని చెప్పడం కుదరదు, ఇంత శక్తివంతుడై కారుణ్యామృత వర్షం కురిపించగలిగినటువంటి వాడు, కాబట్టి అఘనుని గురించినే తపము కాటముగా ననరించి మంచి పుత్రుని బడయంగదాలదు సరోజముఖి ముదమందునాత్మలో, నేను ఆ పరమశివుడి గురించి తపస్సు చేస్తాను, మంచి కొడుకుని కంటాను, మామూలుగా అయితే కొడుకు పుడతాడు కానీ వాడు పేరే తెస్తాడో పాడే తెస్తాడో ఈశ్వరుడికి తెలియాలి, నీకు ఆ బెంగ లేదు, నేను మంచి కొడుకుని కంటాం మనం, నువ్వు బెంగ పెట్టుకోకు, నేను తపస్సుకు పెడుతున్నాను అన్నాడు. అని ఆయన తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగమును ప్రతిష్ఠించి ఆ శివలింగాన్ని రోజు అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. ఆయన రోజు రోజుకి భోజనాన్ని పరిత్యజిస్తూ కొన్నాళ్ళు నీళ్లు తాగుతూ కొన్నాళ్ళు ఆకులు తింటూ కొన్నాళ్ళు గాలి మాత్రమే పీలుస్తూ ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆవిడేం చేస్తోంది, తపస్సు చేస్తున్నటువంటి భర్త గారికి కావలసినవన్నీ అందిస్తూ తపస్సు చేసుకుంటున్న భర్త గారి యొక్క క్షేమమును విచారణ చేస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వరారాధనమును చేస్తోంది, ఆ పశుపతిని ఆరాధన చేస్తోంది. ఇలా ఆరాధన చేస్తున్నారు ఇద్దరు దంపతులు యొక్క పూనిక ఏమిటంటే ఆ ఈశ్వరానుగ్రహము చేత మనకి బిడ్డలు కలిగి తీరుతారు. వీళ్ళిద్దరిక్కడ తపస్సు చేస్తూనే ఉన్నారు, శంకరుడు ప్రత్యక్షం అవ్వలేదు. నారద మహర్షి కైలాసానికి వెళ్ళారు, వెళ్ళి కైలాసంలో శంకరుణ్ణి చూసి తండ్రి నిన్ను నమ్మి ఆ దంపతులు ఇద్దరు అంత తపస్సు చేస్తున్నారయ్యా, ఇలా పిలిస్తే పలికేవాడివి, కొంగు బంగారం అని పేరే, అంత తపస్సు చేసేంత వరకు ఎందుకయ్యా ఇలా భీష్మించు కూర్చున్నావు, ఏమిటయ్యా వాళ్ళు చేసిన పాపం, నీ పేరుకే ఆ ఇవాళ అపకీర్తి వస్తోంది, ఇలా పిలిస్తే పలికేవాడని నీకు పేరు, తల్లిదండ్రులు లోకమునకు జగత పితరవ్వందే పార్వతీ పరమేశ్వరవ్వు అని పేరు, నీ దయ ఏమైపోయిందయ్యా, వాళ్ళంత పరితపించాలా, వాళ్ళు ఏమడిగారయ్యా, నిన్ను కొడుకుని అడిగారు ఆ మాత్రం నువ్వివ్వలేవా, రా బయలుదేరి అన్నాడు. అనేటప్పటికీ వెంటనే ముందుట కదిలినది ఎవరో తెలుసా అండి, ఆయన్ని శివుణ్ణి చెయ్యాలి, అమ్మ అనుగ్రహం కదలాలి ముందు. అమ్మవారందిట ఒక్కసారి ఇలా చూసి అయ్యయ్యో నారదా, నేను రోజు ఈ మహాత్ముడికి చెప్తూనే ఉన్నా, ఇది ఒక చిత్రమైన మాటండో,
ఆ సాధారణంగా భార్య అంత పెద్ద మాట వేసేసి గౌరవించేసిందంటే హఠాత్తుగా ఆయన ఏదో పొరపాటు చేశారని గుర్తు. అదేంటి, ఆ ఇంట్లో గుమ్మడికాయ కుళ్ళిపోతుంది, కాసిన సీమ పచ్చిమిరపకాయలు పట్టండి, ఏదో ఆ పండుమిరప్పళ్ళు పట్టండి, ఒడియాలు పెడతానని చెప్పి ఇప్పటికి వారం రోజులు ఆ దిక్కుమాలిన గుమ్మడికాయ కుళ్ళిపోయేటట్టే ఉంది. మహాత్మా ఇవాళైనా తీసుకొస్తారా పండుమిరపకాయలు అందనుకోండి భార్య, పండుమిరపకాయలు తేవడానికి మహాత్మా అని పిలవక్కర్లేదు, వారం రోజులు చెప్పినా తానివాడా అని అన్యాపదేశం. కాబట్టి ఎంత సహజంగా పడిందో చూడండి అందులో. కాబట్టి ఆవిడంది, నేను ప్రతిరోజు చెప్తున్నాను మహాత్మా వెడదాం రండి అని, లేస్తేగా రండి ఇప్పటికైనా వెడదాం, వెళ్ళి వాళ్ళకి పిల్లల్ని ఇద్దాం అంది. ఇలా చెప్తే అఖిలాండేశ్వరి అయిన అమ్మవారు శివుడితో ఇలా చెప్తే, చెప్పి శివుడితో అందిట తిన్నగా చూసిన ఆరదుడితో కదా ఈ మాట చెప్పింది, ఈయనకి రోజు చెప్తున్నాను కదలరు అని. ఏమిటయా శంకరా అలా కూర్చుంటారేమిటి మీరు, అలా కూర్చోకూడదు, ఒక క్షణం ఆలస్యం చేయడానికి వీల్లేదు, మనం ఉత్తర క్షణం నందీశ్వరుడి మీద కూర్చుని ఉండాలి. మనం వెళ్ళిపోయి వాళ్ళ కన్నుల పండుగగా ఆ మారేడు వనంలో దిగాలి, చూసి పొంగిపోవాలి ఆ మృకండ మహర్షి. ఏం కావాలి అని అడుగుతారు మీరు, అడగగానే పుత్ర సంతానం అడుగుతాడు, ఇచ్చేసేయండి, ఇంకా మళ్ళీ ఏం మీనమేషాలు లెక్కెటకండి పదండి అంది. అనేటప్పటికీ పరమశివుట్ట చూసేట, చూసి అయ్యయ్యో నేను మాత్రం కాదన్నానా ఈశ్వరి దా అని నందీశ్వరుణ్ణి పిలిచాట. పిలిచి నందివాహనుడై గబగబా బయలుదేరి వచ్చేసాడు మారేడు వనానికి. తల్లిదండ్రులు ఎప్పుడైతే వెళ్తున్నారో వెనక గణపతి బయలుదేరాడు, సుబ్రహ్మణ్యుడు బ్రవి బయలుదేరాడు, ప్రమదగణాలు బయలుదేరాయి, నారదుడు బయలుదేరాడు, లోకపాలకులు బయలుదేరారు, తన వెంటన్ శ్రీదచ్చి వెంటన వరోధ వ్రాతమున్నట్టుగా అందరూ వచ్చేసారు. ఒక్కసారి మారేడు వనంలో ఇంతమంది దిగిపోయారు. ఏం అదృష్టం అండి మృకండు మహర్షిది, నిలబడిపోతే ఆయన కన్నులు విప్పి చూసి సాష్టాంగ దండ ప్రణామం చేసి స్తోత్రం చేసి శంకరుణ్ణి నిలబడ్డాడు. ఏమయ్యా నీ తపస్సు చూసి నేను ఎంత పొంగిపోయానో తెలుసా, ఎంత నిర్మలమైన మనస్సయ్య అనేది, నేను రాకపోయినా నువ్వు కోపగించుకోలేదయ్యా, అంటే అసలు లోకమునకు ఒక గొప్ప విషయాన్ని ఆవిష్కరించగలిగినటువంటి కొడుకుని పొందడానికి అర్హుడైన వాడు ఈయనే, కాబట్టి నీకు నీకేం కావాలని అడగట్లేదు ఇప్పుడు శంకరుడు, నేనే నీకు ఇద్దామనుకుంటున్నాను. అయోగ్యులు, వంశానికి చెడ్డ పేరు తెచ్చేవారు, నీకు మనశ్శాంతి లేకుండా చేసేవారు, నూర్గురు కొడుకులు కావాలా, 16 సంవత్సరములకే పరాన్ని పొందేటటువంటి కొడుకు కావాలా, ఎవరు కావాలో చెప్పు. ఇది చాలా కొంచెం క్లిష్టమైన సమస్య కదండి బాహ్యంలో. కాబట్టి ఆయన ఇప్పుడు మీరు పరమశివుడు పెట్టిన పరీక్ష గమనించాలి. దేని కొరకు కొడుకుని అడుగుతున్నాడు, ఒక కొడుకు కావాలని తపస్సు చేశాడా, ఒక సరి అయిన కొడుకు లేకపోవడం వల్ల గృహస్థాశ్రమంలో చెయ్యవలసిన విధులు చెయ్యలేకపోతున్నానని తపస్సు చేశాడా, మంచి పుత్రుని బడయంగ చాలదు ముదమందు సరోజముఖి ఆత్మలో అంటూ కదా బయలుదేరాడు. అయినప్పుడు ఇప్పుడు మంచి కొడుకు అంటే ఏమిటి దాని అర్థం, 100 ఏళ్ళు వాళ్ళు ఏం పనులు చేస్తే ఇద్దరు మా కళ్ళ ముందు తిరిగే వాళ్ళు అయితే చాలన్నవాడు మంచి కొడుక మృకండు దృష్టిలో, 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరేదో, ఇది ఆ సుపుత్రుడు ఎవరిని అడుగుతాడు, ఈయన ఏ స్థాయిలో సమాధానమిస్తాడు చూశాడు. శంకరుడు శంకరుడే కదండి, ఎంత గొప్ప పరీక్ష అండి. ఆయన కూడా మనస్సులో ఆలోచించాడ, ఒక్క దుష్టుడైన కొడుకు పుట్టి చేయరాని పనులు చేశాడనుకోండి పైన ఉన్న వాళ్ళు కూడా కింద పడిపోతారు అధోలోకాల్లోకి. కాబట్టి ఒక మంచి కొడుకునే అడుగుదాం. నేను ఎందుకు కోరుకున్నాను, పితృరుణం నుంచి విముక్తుండవడానికి, మళ్ళీ వాళ్ళని కూడా పడగొట్టే కొడుకు నాకెందుకు, ఆ పైన 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరదో అన్నవాడెవడున్నాడో వాడు తలుచుకుంటే ఎందుకు మళ్ళీ మార్చి ఏదైనా చెయ్యలేడు, ఇది ఇచ్చినవాడు అది ఇవ్వడా తర్వాతని ఏమిటి నమ్మకం, వాణ్ణి నమ్మి యోగ్యతని కోరుతాను తప్ప వాణ్ణి వదిలి నా ప్రజ్ఞతో ఆలోచించి 100 ఏళ్ళు ఉండే తప్పుడు కొడుకుల్ని నేను అడగను అనుకున్నట్టు. ఇప్పుడు పూనిక మళ్ళీ ఎవరి మీదకే వెళ్ళింది, ఆయన మీదే పెట్టాడు పూనిక. అంటే అసలు మార్కండేయ మహర్షి పుట్టక పూర్వమే శంకరుడి మీద నమ్మకంతో వాళ్ళు అటువంటి కొడుకుని అడిగారు. కాబట్టి ఆయన అన్నాడు, ఈశ్వర నాకు
పదహారు వర్షములకే పరమందు సుపుత్రు కోరదో అని అడిగావు కదా, అట్లాంటి కొడుకునే ప్రసాదించు అన్నాడు. కానీ ఈ మాటలు అడిగిన తరువాత మరుద్వతి మాత్రం కొంచెం చిన్నబుచ్చుకుందట. ఎందుచేత, తల్లి ప్రేగు తల్లి ప్రేగే కదండి, పిల్లలు లేకపోవడం ఎంత కష్టమో పుట్టినటువంటి పిల్లాడు చాలా యోగ్యుడై పదహారేళ్లే బతుకుతాడని తిరగడం మరీ కష్టం. ఎందుకని, ఇప్పుడు పుత్రశోకాన్ని భరించవలసి వస్తుంది తర్వాత. కాబట్టి ఇప్పుడు అది తలుచుకోగానే ఆవిడ చాలా బెంగ పెట్టుకుందిట. బెంగ పెట్టుకున్నట్టుగా చూసిందిట, ఏమిటండి పరీక్ష అన్నట్టు. అంటే మృకండు అన్నట్ట భార్యతో, నువ్వు దేనికి బాధపడుతున్నావు? ఈ పిల్లాడికి పదహారేళ్ళు వచ్చినప్పుడు జరగబోయే విషయం ఏదో ఉందని కదా నువ్వు బెంగెట్టుకుంటున్నావు. ఈశ్వరుడు ఎప్పుడూ ఉండేవాడా కాడా? ఈ పిల్లాడికి పదహారేళ్ళు వస్తాయేమో కానీ వీడి వృద్ధిని వాడు చూస్తున్నాడు. వీడి కోసం మనం ఏడిచేట్టు వాడు చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా? అప్పటికెలా సాయపడాలో అప్పటికి అలా వాడు సాయపడతాడు. నీకెందుకు బెంగ? సాయపడేవాడు వాడుండగా ఎవడు నీకు బిడ్డల్నిచ్చాడో వాడే నీకు మళ్ళీ పుత్ర సంతానానికి ఆయుర్దాయం కూడా ఇస్తాడు. అంతేకాని ఇచ్చేవాడు లేడన్నప్పుడు ఏడవాలి. ఇచ్చేవాడు నాడని లోకంలో నీకు పూనిక ఉన్న తర్వాత నువ్వు ఎందుకు ఏడుస్తావు? ఏడవకు. అప్పుడు ఆ కష్టం వచ్చే వేళకి మళ్ళీ వీడే వచ్చి రక్షిస్తాడు. సరేనా, బెంగెట్టుకోకరా అన్నాడు. అబ్బో ఈ మాట ఏదో చాలా బాగుందండో, ఇది అండి పూనిక అంటే, ఇది భక్తి అంటే. చూసారా, ఇది గుండెలలో ఉన్నప్పుడు రక్షింపబడి తీరుతారంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. భార్యతో ఒక మాట అన్నాడు, చూడు మనకి నూరుగురు పుత్రులు పనికి మాలిన వాళ్ళు పుట్టే కన్నా ఆకాశమంతెత్తు ఎదిగిపోయేటట్టుగా మనని కాపాడగలిగిన వాడు, పేరు తేగలిగినటువంటి వాడు ఒక్క కొడుకు పుట్టినా చాలు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకో అని చెప్పి ఇద్దరూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఒక మంచి శుభ నక్షత్రంలో ఒక బిడ్డడు జన్మించాడు. కొన్నాళ్ళకి వాళ్ళకు ఒక చిన్న బిడ్డడు పుట్టాడు. వాడు పెద్దవాడవుతున్నాడు, పాకుతున్నాడు, బుడిబిడి అడుగులు వేస్తున్నాడు, అమ్మా అంటున్నాడు, నాన్న అంటున్నాడు. వాళ్ళిద్దరూ పొంగిపోయారు. పిన్ని తినిబడసిన పేదలట్లు. బాగా పేదవాడికి కోటి రూపాయలు లాటరీ తగిలితే ఇంకా జీవితాంతం ఎంత సంతోషిస్తాడో వాళ్ళు అలా సంతోషిస్తున్నారు. ఆనందరసంలో మునిగిపోతున్నారు ఆ మృకండు మహర్షి, ఆయన భార్య, ఆ పిల్లవాడిని చూస్తూ పరవశించిపోతున్నారు. ఇలా జరుగుతూ ఉండగా ఈ పిల్లవాడు రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. ఆ పిల్లవాడికి యోగ్యమైనటువంటి వయస్సులో ఉపనయనం చేశారు, గురుకులానికి పంపించారు. వాడు చక్కగా వేదాల్ని ఉపనిషత్తుల్ని అన్నింటినీ చాలా తక్కువ సమయంలో నేర్చేసుకున్నాడు. వాడు ఎంత అనుష్ఠాన బలం ఉన్నవాడు, ఇది ఉమానుగ్రహమును పొందుట, అఖిలాండేశ్వరి అనుగ్రహాన్ని పొందాడు. అనుష్ఠాన పర్యంతములోకి వచ్చింది ఆ పిల్లవాడికి. పెద్దవాడైన తర్వాత వచ్చిన భక్తి గొప్పది కాదండి. చిన్న పిల్లవాడిగా ఉండగా మార్కండేయుడి యొక్క జీవితాన్ని మీరు అవధరించండి. ఆ పిల్లవాడు రోజు రోజు ఎలా పెరుగుతున్నాడు, ఆ పిల్లవాడికి నడవడం వచ్చినప్పటి నుంచి వాడికి సంతోషం ఏమిటంటే, ఒక్కరోజు నాన్నగారు తీసుకెళ్లారు. వాడు ఆ బుడిబుడి అడుగులు వేసుకుంటూ శివాలయంలోకి వెళ్ళి ఆ శివుడికి దండం పెడుతుండేవాడు. ఎగిరెగిరి శివుడి యొక్క ఆ కొమ్ముల్లోంచి శివలింగ దర్శనం చేసి పొంగిపోతుండేవాడు. వాడికి మాట్లాడడం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు నమశివాయ 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 అంటూ ఉండేవాడు. వాడికి చదవడం వచ్చినప్పటి నుంచి నాన్నగారి యొక్క శైవ ప్రబంధాలన్నీ తీసి చదువుతూ ఉండేవాడు. శివనామం ఎంత గొప్పదండి, మామూలు నామం ఏమిటది? అందుకే మీకు ఇప్పుడు శ్రీ శివ కోటినామాల పుస్తకాలు పంచబోతున్నారు. మీరు రాసిన ఆ కోటినామాలన్నింటినీ ఇక్కడ స్థూపంగా కట్టబోతున్నారు. కాబట్టి దానికి ఒక మహానుభావుడు మోహన్ రావు అనుకుంటాను ముందుకొచ్చి ఆ శ్రీ శివ నామాలతో శివకోటి పుస్తకాలు వేస్తున్నారు. చదువుకోవడం వినడంతో సరిపోదుగా, చెయ్యాలి. కాబట్టి నేను శివకోటి నామాలు ఇస్తానండి, రోజుకొక పేజీ రాసి మళ్ళీ మనం ఒక ఉత్సవం చేసి మళ్ళీ శివుడి గురించో 3 రోజులు సభ చేసి స్థూపంలో ఈ శివకోటి పుస్తకాలన్నీ వేద్దామన్నారు. కాబట్టి వ్రాయడం వచ్చినప్పటి నుంచి రోజు శ్రీ శివ శ్రీ శివ శ్రీ శివ అని శివకోటి రాసేవాట. విభూతిని ఒంటి నిండా అన్యవయవాలకి రాసుకునేవాడు. రుద్రాక్షరని మెడ నిండా వేసుకునేవాడు. పార్థివేశార్చ ఏనాడు బాయకుండు, ఏ రోజున పార్థివలింగానికి పూజ చెయ్యకుండా ఉండేవాడు కాదు. భూషణం బయ్యి తనరు అమ్మునిసుతుండు, ఆయన ఒక పెద్ద భూషణమై లోకమంతటి చేత గౌరవింపబడుతున్నాడు. ఇలా ఉంటూ
శైవాగమాలన్నీ చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, వేదాలు చదువుకున్నాడు. ఈ లోకమునందు శివుణ్ణి నమ్మిన వాడికి ఏ బెంగ లేదు. శివ అన్న వాడికి, శివనామం చెప్పిన వాడికి, శివ పూజ చేసిన వాడికి సర్వలోకైక ప్రభు అయిన శివానుగ్రహం కలిగి తీరుతుంది అని నమ్మాడు. నమ్మి ఎప్పుడు శివనామం చెప్తూ పరమ సంతోషంగా గడిపేస్తున్నాడు. ఇలా గడిపేస్తుండగా ఒకనొకనాడు నారద మహర్షి అక్కడికి వచ్చాడు. నారద మహర్షి వచ్చి ఆ మృకండు మహర్షిని, మృకండు మహర్షి యొక్క భార్యని చూశారు. నారద మహర్షి వచ్చారు, ఆయనకి అర్ఘ్యపాద్యాదులను సమర్పించారు, ఎంతో పొంగిపోయారు. పొంగిపోయిన తర్వాత చాలా బాగుంది కానీ చాలా సంతోషంగా ఉంది, మీ ఇల్లు చూస్తుంటే ఎంత పొంగుగా ఉంది, మృకండుడా నీకు తగిన కుమారుడు లభించాడో. కానీ ఒక్క విషయం మీకు జ్ఞాపకంలో ఉందా, ఈ పిల్లవాడికి 15వ సంవత్సరం వెళ్ళిపోయి 16వ సంవత్సరం వచ్చేసింది. 16వ సంవత్సరం కూడా కొద్ది రోజులలో పూర్తి అయిపోబోతోంది. 16వ సంవత్సరం పూర్తయిపోయిన పుట్టినరోజునాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇంత మనసు పెంచుకున్నారే, ఇంత మంచి పిల్లవాడే, ఇంత తల్లిదండ్రుల్ని సేవిస్తాడే, ఇంత శివభక్తుడే, ఇలాంటి పిల్లవాడికి ఏదైనా జరగరానిది జరిగిపోతే మీరు తట్టుకోగలరా, ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా అని నారదుడు ఈ మాట చెప్పగానే మొట్టమొదట భూమి మీద పడిపోయి, ఆవు దూడ కనపడకపోతే అంబారావం చేస్తూ పరిగెత్తినట్టు పిల్లాన్ని తలుచుకుని మార్కండేయా మార్కండేయా అని పిలుస్తూ ఆడుకుంటున్న పిల్లాడి దగ్గరికి పరిగెత్తి నేల మీద పడి పొర్లుతూ గుండెలు బాదుకుని మరుద్వతి ఏడుస్తోంది. కొద్ది రోజుల్లో వాడు వెళ్ళిపోతాడన్న సత్యాన్ని భరించలేక ఇంత తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి మృకండు కూడా ఆ దుఃఖం మూర్చుకోలేక కింద పడి దుల్లుతున్నాడు, దుల్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలకొచ్చాడు. 16 సంవత్సరముల పిల్లవాడు. ఆయన అన్నాడు, ఆయన వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నారు, ఏమవుతుందని ఏడుస్తున్నారమ్మా అని అడిగాడు. ఈ ఉన్న సత్యాన్ని వాళ్ళు ఎరుకలో పెట్టారు. ఆ పిల్లవాడి ముఖంలో మాత్రం ఏ విచారం లేకుండా అలా నిలబడి ఉన్నాడు నవ్వుతూ. ఇప్పుడు నారదుడు అన్నాడు, వాడి భక్తి, వాడి విశ్వాసం, వాడి ధృతి, వాడి ధైర్యం చూశారా, మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తపించగలిగిన శక్తితో ఉన్నాడు, వాడే శివుడున్నాడు రక్షించి తీరుతాడన్న పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు శివార్చనని పెంచండి, మీరు శివానుగ్రహానికి తపస్సు మొదలు పెట్టండి, మొట్టమొదట వీణ్ణి హిమాలయా పర్వత ప్రాంతాలకి పంపించి వీణ్ణి అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఏ శంకరుడు వీణ్ణిచ్చాడో ఆ శంకరుడే వాణ్ణి రక్షిస్తాడో రక్షించాడో తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ బరువు మీ మీద పెట్టుకోకండి, వాడి మీద పెట్టండి. ఆ గందరగోళం వాడే చూసుకుంటాడు, ఆయన మీద పెట్టండి, పిల్లాన్ని పంపండి. ఇప్పుడు ఎవరికి వచ్చిందండి పరీక్ష? భక్తుడికి రాలేదు, భగవంతుడికి వచ్చింది. అయితే ఈ పిల్లవాడు తట్టుకోగలడా, అంతటి ధృతితో వెళ్ళి తపస్సు చెయ్యగలడా అంటే ఆయన అన్నాడు, అసలు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు నాన్నగారండి, దీన్ని దాచిపెట్టి మీరు ఇన్నాళ్ళ నుంచి గుండెల్లో కుంపట ఎందుకు పెట్టుకున్నారు? ఏమిటి నాన్నగారు బలేవారు, రాజకిరీటి మనకి పరమశివుడు ఉన్నాడండి, నన్ను చంపడమే తరమే యమధర్మరాజుకి, నా ప్రాణాలు తీయడం ఆయన ఉండగా నాకేమిటి బెంగ నాన్నగారు, మీరు అనుమతించండి, మీ పాదాలకు నమస్కరిస్తున్నాను, ఆయుష్మాన్ భవ, విజయోస్తు, శుభం భూకి. ఆ రాజకిరీటుడున్నాడు, బెంగ పెట్టుకోకండి, ఇదిగో నేను ఇప్పుడే బయలుదేరి వెడుతున్నాను, మీరు నాకు దీర్ఘాయుష్మంతుడనవాలని ఆశీర్వదించడం చెయ్యండి అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళడానికి, ఆ శంకరుడు గురించి తపస్సు చేస్తాను, ఆ మహానుభావుడు నాకు సిద్ధినిస్తాడు, సమస్తమైనటువంటి భోగాల్నిస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆయుర్దాయాన్ని ఇస్తాడు, మీరు బెంగ పెట్టుకోకండి నాన్నగారండి, మీరు కూడా శివారాధన చేయండి అని చెప్పి ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి హిమాలయా పర్వత ప్రాంతమునందు ఒక శివలింగాన్ని తయారు చేసి దానికి ఒక చిన్న దేవళం లాంటిది, దేవాలయం లాంటిది ఒకటి నిర్మాణం చేసుకుని ఆ హిమాలయా పర్వతాల దగ్గరికి వెళ్ళి దేవాలయం కట్టుకుని అక్కడ కూర్చుని ఆయన తపస్సు మొదలుపెట్టాడు. అద్భుతమైనటువంటి తపస్సు చేస్తూ 3 వేళలా శివలింగాన్ని ఆరాధన చేస్తూ శతరిద్రియాన్ని పారాయణ చేస్తూ ఎప్పుడూ శివలింగాన్నే నమ్మి ఆయన శంకరుడే ఇప్పుడు ఈ లింగ రూపమునందున్నాడు అని ఆరాధన చేస్తుండగా ఆయన ప్రాణములను ఉగ్గడించవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది. అక్కడ యమలోకంలో యమధర్మరాజు గారు దూతల్ని పిలిచారు.
పిలిచి ఆ పిల్లవాడికి ఆయుర్దాయం అయిపోతుంది, మీరు వెంటనే పాశములు పట్టుకుని ఆ ప్రాంతాన్ని చేరండి, చేరి మార్కండేయుడి యొక్క ఆయుర్దాయాన్ని ఆ పాశముల చేత తీసి పట్టుకుని ఈ మళ్ళీ ఈ లోకాన్ని చేరండి అన్నాడు. ఆ దూతలు అక్కడికి వెళ్లారు. ప్రాణోత్క్రమణము కావలసిన సమయం ఆసన్నమైంది. వాళ్ళు చిన్న దేవాలయం లాంటిది ఒకటి నిర్మాణం చేసుకుని అందులో కదండి ఒక ఏదో ఆకులతో కట్టుకున్నాడు ఆయన. లోపల శివలింగం దగ్గర కూర్చుని తదేక ధ్యానంతో శివారాధనం చేస్తున్నాడు. ఈ శివారాధనం చేస్తున్నటువంటి సమయంలో ఈ వచ్చినటువంటి యమదూతలు ఆయన మీద పాశం వెయ్యడం కోసమని ఒక్కసారి తొంగి లోపలికి చూశారు ఎక్కడున్నాడు అని. చూసి లోపలికి చూసేటప్పటికీ అసలు ఏ విధమైనటువంటి కదలిక లేకుండా అలా పరమశివుడి మీద ధ్యానం పెట్టుకుని అదే పనిగా శంకరుణ్ణి ఆరాధన చేస్తూ మనస్సు పరమశివుని యందు లగ్నమైపోయినటువంటి ఆ పిల్లవాణి వంక చూసేసరికి వాళ్ళకు ఒక గొప్ప తేజస్సు కనపడినట్టుగా అయింది. వాళ్ళకి భయం వేసింది పాశం విసరడానికి. భయం వేసింది వాళ్ళు ఆ దేవాలయములా ఉన్నదాని లోపలికి వెళ్ళలేకపోయారు. అడుగు వేయడానికి భయం వేసి సృష్టిలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ భటులు పాశం వేయడం మానేసి పాశాలు చుట్టి చేతులకి తగిలించుకుని యమలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి యమధర్మరాజు గారికి ఆ పాశములనిచ్చి మేము ఆ పిల్లవాణి యొక్క ప్రాణములను ఉగ్గడించలేకపోయాం, కారణం అపారమైనటువంటి శివభక్తితో తనలో తాను లీనమైపోయి శంకరుణ్ణి ఆరాధన చేస్తున్న పిల్లవాడి యొక్క ప్రాణములను తీయలేకపోయామని చెప్పారు. చెప్తే యమధర్మరాజుకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆ సమయానికి ప్రాణాలు తీసేయడం అన్నది ఇంతకాలంగా నేను చేస్తున్న పని, ఒక పిల్లవాడిని చంపడం చేత కాక తిరిగి వచ్చి ఇప్పుడు శివ పూజ చేస్తున్నాడు, బడిలో చాలా తేజస్సు ఉంది, మేము పాశం వెయ్యలేకపోయాం అని చెప్పడానికి మీకు సిగ్గయ్యట్లేదు? నేనే బయలుదేరి పెడతాను, ఆ పిల్లవాడి ప్రాణములను ఉగ్గడించేస్తాను, ఎవడు అడ్డొస్తాడో చూస్తాను, శివలింగానికి కదా పూజ చేస్తున్నాడని మీరు అంటున్నారు. ఇప్పుడు అనరాని మాట ఒకటి వచ్చేసింది యమధర్మరాజు గారి నోటి వెంట. ఏమిటా మాట? ఏ మగాడు నాకు అడ్డొస్తాడో చూస్తానన్నాడు. వెడతాను, ప్రాణములను ఉగ్గడిస్తాను, బయలుదేరుతున్నానని గబగబా పాశాలు పట్టుకుని బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే నారదుడు ఎదురొచ్చాడు. ఎదురొస్తే వచ్చినవాడు మహర్షి కదా అని ఒక్కసారి ఆ దున్నపోతు మించి దిగి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే ఆయన అన్నాడు, అయ్యయ్యో ఎందుకయ్యా అంత పంతాలకి పట్టింపులకి పోతావు, వాళ్ళకున్నది ఒక్క పిల్లాడు. మహర్షి కదా, ఏడుస్తున్నాడు కదా పిల్లాడి కోసం, తపస్సు చేస్తున్నాడు కదా, అందులో ఇప్పుడు వాడు ఎంత పూనికతో ఉన్నాడో తెలుసా పరమశివుడి మీద, వాడు మహేశ్వరార్చన ఎంతో మగ్నమైపోయిన మనస్సుతో ఉన్నాడు. నువ్వు కూడా కొంచెం ఆలోచించు, ఇలాంటి పరిస్థితులలో వెళ్ళి నువ్వు పాశం వేస్తే లేనిపోని ఉపద్రవాలు వస్తాయేమో, పోని ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే వచ్చిన బాధ ఏమిటి, అంత తీవ్రమైన తపస్సులో ఉండగా పాశం వెయ్యడానికి నీ భటులే భయపడ్డారని ఊరుకుంటే ఉపద్రవం వచ్చేసిందా? ఒకళ్ళకి పుత్రభిక్ష పెట్టినవాడు అవుతావు కదా, వాళ్లే భయపడినప్పుడు మళ్ళీ నువ్వు నేను ఏమున్నని తొడలు చరుస్తూ ఎవడు మొగాడని బయలుదేరుతున్నావు, ఇందుకొచ్చింది ఆగకూడదా అన్నాడు. అనేటప్పటికీ ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది. కోపం వచ్చి శివుడా దివుడా ఎవడాపగలడు, నేను వాడి ప్రాణములను ఒగ్గడించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు తీసేయడం నా ధర్మం, తీసి తీరుతానని పాశం పట్టుకుని ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆయనకి చిన్న అనుమానం వచ్చింది, ఇంత తేజస్సుతో ఉన్నాడు, ఇంత లింగార్చన చేస్తున్నాడు, వెయ్యడమా వద్దా అనుకున్నాడు, బహిర్ముఖుణ్ణి చేస్తే పోతుంది అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, చాలును చాలు పూజనము చేశావు, పూజ చాలే, శర్వుడు సంతసముందే. శర్వుడు సంతసం పొందాడు, చాలా సంతోషించాడు లేని పూజకి, అంటే ఒక రకంగా వెటకారమే, చాలా సంతోషించాడులే, నిన్నే నా నుంచి రక్షించలేడు, సంతసముందే, నీకి కల్కాలము చేరువయ్యే, నువ్వు వెళ్ళిపోవలసిన సమయం వచ్చేసింది, మృతికాంచద వెల్పలకెగుదెమ్ము, మరణాన్ని పొందాలి, బయటికి రా, తను తేవాలా ఆయన్ని రమ్మంటున్నాడా, వెల్పులకెగుదెమ్ము బయటికి రా, నే కాలుడా, నేను యమధర్మరాజుని, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను, నీదు ప్రాణములగై కొనగా ఇటు వచ్చి తుంజుమి, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను, మేలుగ నీకు మోక్షం, అదే నీకు మోక్షం చేసిన శివ పూజ వల్ల, ఏకొను సందేహమెందు లేది కన్, నీకేం సందేహం లేదు రా బయటికి అన్నాడు. ఇందులో చిన్న వెటకార ధ్వని కూడా ఉంది ఈ పద్యంలో. ఈ మాటలంటే
మార్కండేయుట అనినన్ బాలకుడంతకుంకని రవంతైనన్ భయం బొందక ఇట్లనియన్ భానుజ నే మహేశ్వరుని పుడమిని అర్పించుచున్నవాడ అయ్యనగుండఢ్యుడు సర్వలోక విభుడాహ్లాదంబునన్ నన్ను సాకును నా జీవితము హరింపదరమే ఒకో నీకు పోపొమ్మికన్ అన్నాడు. ఆయన అన్నాడు, ఓరి పిచ్చివాడా, నీకు కూడా ప్రభువెవడో వాణ్ణి నేను ఆరాధన చేస్తున్నాను. ఇప్పుడు నేను వాణ్ణి ఎందుకు ఆరాధన చేస్తున్నానో తెలుసా? ఈ శరీరముతో ఉండిపోవాలని కోరిన వారు రాక్షసులు. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు, నా తల్లిదండ్రుల యొక్క కోరిక తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను, వాళ్ళ ముందు తిరుగాడాలనుకుంటున్నాను కొంతకాలం. నేను అలా ఉండేటట్టు చెయ్యమని నేను వాణ్ణి ప్రార్థన చేస్తున్నాను. వాడు సర్వలోక విభుండు, వాడు నీకు ప్రభువు నాకు ప్రభువు. నేను వాడి ఆరాధన చేస్తుండగా నాకు ఫలితము వాడివ్వాలి తప్ప నువ్వెవడివి నా ఫలితం ఇవ్వడానికి, నువ్వెవడివి నా ప్రాణాలు తీయడానికి. నీ తరమే నేను మహేశ్వర పూజ చేస్తుంటే తీయడం, తీని దమ్ముంటే అన్నాడు ఆయన. ఎక్కడ లేని కోపం వచ్చేసింది యమధర్మరాజు గారికి. నేను ఎంత చెప్పినా వింటలేదు, శివుడు నిన్ను రక్షిస్తాడు 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 అనుకుంటున్నావు పిల్లవాడా, నువ్వు ఆ మూఢ స్వభావాన్ని విడిచిపెట్టి రా అని గబగబా లోపలికి వెళ్ళి ఆ పిల్లవాడి ఎదురుగుండా నిలబడి తనని చూసి భయపడాలని ఒక భయంకరమైనటువంటి శబ్దాన్ని చేసి చేతిలో మిరిసిపోతున్నటువంటి ఆ యమపాశాన్ని పైకి తీసి విసిరి ఆ పిల్లవాడి మెడకి వేసి లాగుతున్నాడు. లాగుతుంటే ఆ ఉరి బిగుసుకుంటోంది ఆ కంఠానికి, ఆ కంఠానికి బిగుసుకుంటుంటే ఆయన భయపడడం మానేసి అప్పుడు చేశాడండి మహానుభావుడు. ఆయన అన్నాడు, ఒక పక్క కంఠానికి ఒరుసుకుంటుంటే యమపాశం భయపడకుండా శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. ఇక్కడే చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన అన్నాడు, చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం రత్నసానుసరాసనం రజతద్రి శృంగ నికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః అన్నాడు. రత్నసానుసరాసనం రజతద్రి శృంగ నికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం. నా తండ్రి వెండికొండ మీద నాట్యం చేస్తుంటాడు, సమస్త దేవతలు ఆయన నాట్యంలో తోడ్పడుతుంటారు. సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త నా తండ్రి. ఆయన పాదములు నేను పట్టి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః, ఈ యముడు నన్నేం చేయగలడాయా, నేను చంద్రశేఖరుడి పాదములు పట్టుకున్నాను. పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం ఫాలలోచన జాత పావక దగ్ధమన్మద విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఒంటి నిండా భస్మాన్ని అలదుకుని తాండవం చేస్తున్నప్పుడు భస్మ రాలుతుండేటటువంటి వాడు మహానుభావుడు, సమస్త దేవతల చేత స్తోత్రము చేయబడేవాడు. ఎవడి పాదముల మీద శిరస్సు ఉంచి నమస్కరిస్తే ఆయన పాదములలోంచి దేవతల చేత ఋషుల చేత పూజింపబడిన పూలత్వలన కలిగినటువంటి గొప్ప సువాసనలతో పాటుగా ఆయన పాదముల నుంచి వచ్చేటటువంటి సహజమైనటువంటి సువాసనలు కలిసి కొత్త సువాసనలు ఉద్భవించినవి ముక్కు యొక్క పుటములలోంచి లోపలికి ప్రవేశించి ఆనంద పానము చేత మనస్సు మత్తిక్కిపోతుందో అటువంటి వాడి పాదములను నేను పట్టి ఉండగా కింకరిష్యతి వయ్యమహ, ఈ యముడు నన్నేం చేస్తాడన్నాడు. యక్ష రాజసకంభగక్షరంభుజంగ విభూషణం శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం క్షేళ నీలగళం పరస్వత ధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ. శోకాన్ని ఆధారం చేసుకుని మార్కండేయ వృత్తాంతమే కొత్త మలుపు తిరిగిపోయింది. ఆయన అన్నాడు, శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం. ఇంత అట్టహాసం చేస్తున్న యముడు కనబట్టల్లా, కంఠం నొక్కుడు పడుతోంది భయపట్టల్లా, ఎడమ భాగమునందు ప్రకాశిస్తున్న మా అమ్మ పార్వతీదేవి కనబడుతోందిరా నాకు, సమస్త శక్తి స్వరూపిణి, నువ్వు పాశం వెయ్యడం ఆవిడ అనుగ్రహం, నువ్వు లాగడం ఆవిడ అనుగ్రహం, ఆవిడ చేత సగము శరీరము
ఆక్రమింపబడినటువంటి దయాళు నా తండ్రి. శైలరాజసుత పరిష్కృత చారువామ కళేబరం అటువంటి వాణ్ణి నేను నమ్మి ఉన్నాను. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః ఏం చెయ్యగలడియ్యముడు అన్నాడు. ఇప్పుడు ఎవరికి పరీక్ష? నారదుడు ఈ అష్టకం వింటూనే కైలాసానికి పరిగెత్తాడు. శివ చూడు కిందేం జరుగుతోందో, ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా ఆయుర్దాయం? ఇప్పుడు నీ మీద నమ్మకం. యముణ్ణి ఒకడు ఎదిరిస్తున్నాడో పిల్లాడు, ఎందుకు ఎదిరిస్తున్నాడో తెలుసా? నేను నా తల్లిదండ్రుల ముందు ఈ ఉపాధితో తిరగాలనుకుంటున్నాను, అది ఇమ్మని శివుణ్ణి అడుగుతున్నాను, ఆయన ఇస్తాడని నమ్ముతున్నాను. ఇవ్వలేడని నువ్వు తీసేస్తున్నావు. నువ్వు గెలవాలో నా పూనిక గెలవాలో ఉండి వాడు గెలవాలో వాడిస్తాం, నిన్ను శరణాగతి చేస్తున్నాడు. ఈశ్వర కదిలి లోకానికి భక్తి నిరూపిస్తావా? ఇలాగే కూర్చుని శివుడు లేడని లోకానికి చెప్తావా? నీ ఇష్టం, తేల్చుకో. యక్షర అని కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః భేషజంభవ రోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తి ముక్తి ఫలప్రదం సకలాగసంగ నిభర్షణం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. తన పూనికకి ఆధారాల్ని చూపిస్తున్నాడు. ఇతపూర్వం ఒకడు నిరీశ్వరయాగం చేశాడు, ఇలాగే శివుడు ఏం చెయ్యగలడు ఏం చెయ్యగలడు ఏం చెయ్యగలడని ఇలాగే ప్రలపించాడు. ఇలా ప్రలపించిన వాడి కుత్తుక కత్తిరించాడు వాడు వెళ్లకుండా. జటనొక్క దాన్ని తీసి కొడితే వీరభద్రుడు పుట్టాడు. అటువంటి వాణ్ణి నేను నమ్మి ఉన్నాను. వాడు ఉండగా నువ్వేం చేయగలవు? మమ కింకరిష్యతి వయ్యమః ధిక్కరిస్తున్నాడు. భక్త వత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమ ప్రమేయమనుత్తమం సోమవారణ భూహుతాశన సోమపానిఖిలకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. నాకెందుకు కనపడాలని అనుకుంటున్నావా? నీకెందుకు కనపడతాడని అడిగావు కదా. భక్త వత్సలమర్చితం, భక్తుల పాలిట వాత్సల్యం ఉన్నవాడు. ఇది చెయ్యాలని కాదు, నేను నమ్మాను అంతే. వాత్సల్యంతో వచ్చి తీరుతాడు. విశ్వ సృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం సంహరం తమమి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయం తమహర్నిశం గణనాథయూధ సమన్వితం. ఇక్కడ చెప్పేశాడండి అసలు ఫలాన్నంతటిని. ఎంది శ్లోకంలో చెప్పాడు, విశ్వ సృష్టి విధాయినం, ఈ విశ్వము విశ్వమునందున్న యమా నువ్వు, సమస్తాన్ని సృష్టించినవాడు నా తండ్రి, నిలబెట్టినవాడు ఆయన, చిట్ట చివరికి నిన్ను నన్ను లోకములను లోపలికి తీసుకోగలిగిన వాడు ఆయన, ఆయన ప్రభువు. నువ్వు కూడా ఆయన కింకరుడివి. కింకరుడు అయిన నీకు ఆయనని నేను స్తోత్రం చేసుకుంటా, నా ప్రాణాలు తీసే అధికారం నీకెక్కడుంది? క్రీడయం తమహర్నిశం గణనాథయూధ సమన్వితం ఆయన సంహరం తమవి ప్రపంచమ శేషలోక నివాసినం. ఈ సమస్త ప్రపంచాన్ని సంహరించగలిగిన సమర్థుడు నా తండ్రి. త్రిశూలం పట్టుకుని వచ్చాడా నీ బతుకు బయటపడిపోతుంది. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః, నువ్వు నన్నేం చేయగలవు అని అడిగాడు. ఇలా అడుగుతూ ఇంకా కంఠం జీరబోతూ అష్టకంలో 8వ శ్లోకం చెప్పి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నట్ట, నా తండ్రి పాదాలు పట్టుకుంటున్నానని. ఆ కౌగలించుకోవడంలో కంఠానికి పడిన పాశం శివలింగానికి తగిలింది. అంతే, ఎవరికి కోపం వస్తుంది? తన 5వ తనం ఒక్కసారి శివలింగం పెటిల్లను పేలిపోయింది. వామార్ధ భాగమునందు పార్వతీదేవితో ఒక్కసారి శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద ఒక్క తన్ను తన్నేటప్పటికీ విరుచుకు పడిపోయేట, పడిపోయేటప్పటికి చేతిలో త్రిశూలం పెట్టి ఒక్క పోటు పొడిస్తే యముడు మరణించాడు. మరణిస్తే ఇంతటి మార్కండేయుడు, ఇంత భక్తితో ప్రార్థన చేసిన వాడు తెల్లబోయాడు. ఏమి నా స్వామి కారుణ్యము అని ఇక్కడే శాస్త్రకారులు ఎంత పొంగిపోయారు. ఎందుకు ఎడం పాదం ముందు లేచిందోట తెలుసా అండి? ముందు తంతే దేంతో తంతారు, కుడికాలతో తంతారు. ఎడమ పాదం ఎందుకు లేచిందంటే వామార్థ భాగమునందు మా అమ్మ ఉంది, ఏరా నువ్వు చేసిన ధూర్తతనానికి నీ పాశం, ఆ పిల్లవాడు శివలింగాన్ని కౌగలించుకోవడంలో మా వారికి తగిలిందని
ఎంత అపచారం చేశావు నువ్వు. కాబట్టి ముందు ఎగిరిపోయేట తన్నింది, ఎడంపాదం తన్నిందిట అమ్మవారు. కింద పడిపోగానే త్రిశూల హత్య అప్పుడు అయింది. లోకాన్ని చంపే యముడు చచ్చిపోయాడు. శంకరాచార్యులు వారు అన్నారు శివానందలహరిలో, వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. స్వామి, ఆనాడు యమధర్మరాజు గారి వక్షస్థలం మీద నీ పాదాన్ని ఎత్తిపెట్టి తన్నినప్పుడు ఆ పాదం ఎంత కందిపోయిందో. ఆ శ్రీశైల క్షేత్రంలో ఎక్కడ చూసినా ఓషధలు, రాళ్ళు, ముళ్ళు, పొదలు దాని మీద తిరుగుతుంటావు కదా, నీ పాదాలు ఎంత సొక్కిపోయాయో. ఒక్క రెండు మణి పాదుకలు ఇస్తాను వేసుకో తండ్రి, నా మనస్సన్న మణి పాదుకలు ఇస్తాను అవి తొడుక్కో అన్నారు. అవకాశం దొరికితే చాలు తన మనస్సు తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తుంటారు శంకరాచార్యుల వారు మన కోసమని. ఆ శ్లోకం మనని రోజు ఇంట్లో ఆ శ్లోకాలు చదువుకుంటే అండి. అందుకే దీనికి ఫలశ్రుతి ఏం చెప్తారో తెలుసా అండి, పరమశివుడు చెప్పాడు సాక్షాత్తుగా. సరే ఎదర ఎలాగో వస్తుంది కదా, మీరు అక్కడ విందురు గాని, పరమశివుడు వచ్చి యమధర్మరాజు గారిని చంపేస్తే మునితను జన్ముఖ కంఠమున మొక్కులుడై యముడేసినట్టి యఘనమగు కాలపాసమది గంట గతం బయకాను పట్ట అంతని ప్రినిమోత బిట్టడర దారుణ రోషపరీత చిత్తుడై అనువుగలింగమధ్యమున అద్భుత రీచిగతోచి యుద్ధతిన్. ఆ వచ్చినటువంటి శివుడు రుద్రుడై యమధర్మరాజు గారిని సంహరించాడు. సంహరించిన తరువాత అప్పుడు మహానుభావుడు మార్కండేయుడు వంక ప్రసన్నుడై చూశాడు. ఎంత నమ్మకంతో చేశావురా అయ్యా పూజ, ఎంత ధైర్యంతో చేశావురా పూజ, ఎంత విశ్వాసం రా నీకు, నీ ప్రాణం పోతుందని తెలిసినా వాడుండగా నేను చావనన్నావంతే, ఏమి ధైర్యం రా, ఏమి నమ్మకం రా నీకు నా మీద తండ్రి అని ఒంగి శంకరుడు పాశంచ ఘంటాం. ఆయన ఒంగుతుంటే గంటలన్నీ గణగణ మోగుతుంటే, ఒంటికి రాసుకున్న విభూతి మార్కండేయుడి మీద పడుతుంటే, జటలలో ఉన్న గంగ చుక్కలు పిల్లవాడి మీద పడుతుంటే, చందమామ కాంతి చల్లగా ప్రసరిస్తుంటే, ఈ పిల్లవాడికి మనం తగిలినాయేమంటాడో అని పావులు కూడా వెనక్కి వెళ్ళిపోతుంటే, రెండు చేతులతో పార్వతీదేవి మీద తప్పపడనటువంటి చెయ్యి, మునులకు అభయమిచ్చే చెయ్యి, జ్ఞానమును ప్రసాదించగలిగిన చెయ్యి, సనక సనందనాది మహర్షులకు ఇలా చిన్ముద్ర పట్టి జ్ఞానమిచ్చిన చెయ్యి, రెండు చేతులతో పిల్లవాడి భుజాలు పట్టుకుని పైకెత్తి దగ్గరగా తీసుకుని ఉంగి పడి ముఖంలోకి చూసి, నానా ఎంత భక్తిరా, ఎంత పూనికిరా నీకు, ఒక్క వరం కోరుకోరా నానా, నువ్వు కోరుకోకపోతే నా మనసప్పదురా, ఏదైనా అడుగు. ఎవరు పొందారండి భాగ్యాన్ని? మార్కండేయుడు పొందాడు, 16 సంవత్సరాల పిల్లవాడు. పొందితే పైకెత్తి నిలబెడితే రెండు చేతులతో నమస్కారం చేస్తూ ఎలా, ఎవరికైనా ప్రత్యక్షమై మాట్లాడాడంతే. ఇలా శివుడు రెండు చేతులతో పట్టుకుని ఉంటే అమ్మవారు చూడండి, ఎవరైనా మంచి పిల్లాడు కనపడితే కన్నతల్లి హృదయం ఆ పిల్లల్ని గబగబోబ దగ్గరికి తెచ్చేసుకుంటారు. అలా పార్వతీదేవి మా ఆయన వైభవాన్ని ఎంత నమ్మకంతో పూనికతో స్తోత్రం చేశావురా నాన్న, ఎంత నమ్మకం రా మా వారి మీద నీకు అని అమ్మవారు గబగబా దగ్గరికి తీసేసుకుంటుంటే, ఆ చల్లని తల్లి ముఖం కనపడుతుంటే, ఆ బొట్టు కనపడుతుంటే, అమ్మవారి ముక్కు ముచ్చం కనపడుతుంటే, ఆ అమ్మవారిని అయ్యవారిని చూసి పొంగిపోతూ ఆయన్ని ఇలా పట్టుకుంటే, అప్పటి వరకు చేసిన తపస్సు వల్ల చిక్కిపోయిన బక్క చేతుల్ని ఇలా చేతులతో పట్టుకుంటే, ఆ రెండు చేతులతో వాళ్ళ చేతుల మధ్యలో నమస్కారం పెట్టాడు. పెట్టి అన్నాడు, ఈశ్వరా నన్ను ఇంత గౌరవించారే, ఇంత నన్ను పెద్దవాణ్ణి చేశారే, నా మీద ఇంత కారుణ్యం చూపించారే, నేను ఏ కోరిక కోరను, ఒక్క కోరిక కోరుతాను, పాపం తెలియక పొరపాటు చేశాడు ఆయన్ని బతికించండి అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు శంకరుడు మళ్ళీ ఒక్కసారి ప్రసన్నుడై చూశాడు. ప్రాణాలు పోయిన యమధర్మరాజు గారు మళ్ళీ లేచారు. మళ్ళీ లేచి గభాలను లేచి, ఇప్పుడు శివుడో గివుడో ఏ మగవాడో ఇది పోయింది, పోయి గభాలను రెండు చేతులెత్తి నమస్కరించి ఒక మంచి ప్రశ్న ఒకటి వేశాడండి. లోకానికి పనికొచ్చే ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న. యమధర్మరాజు గారిని తక్కువ చేసి భావించకూడదండోయ్, మహానుభావుడు ఆయన, ఆయనంత ధర్మతత్పరత ఉన్నవాడు లోకంలో ఉండడు. కాబట్టి ఆయన అన్నాడు, దేవరా
పదియారేడులీవడుగున ఆయుబటంచు వచించుట ఎరసియేను పాశమును వేసితి మునిబాలునిపై తలపునకు రాదు నాకు నా తప్పిదంబు. నువ్వు ఏమన్నా వరం ఇచ్చినప్పుడు 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరెదో అన్నావు కదా, అప్పుడు నేను విన్నాను ఎంత ఆయుర్దాయం నీ పిల్లాడికి అని. ఎందుకని, సృష్టిలోంచి వస్తున్నవాడు కాదు, నీ వరంతో వస్తున్నవాడు కదా, ఎన్నాళ్ళుంచుదాం అనుకున్నాడు ఈశ్వరుడు అని విన్నాను. 16 అన్నాకు వినపడింది. కాబట్టి 16 ఏళ్ళయ్యాక వచ్చాను, ఏమిటి నా తప్పు, నీ చేసిన దోషం ఏమిటి, ఎందుకలా నన్ను చంపేశావు త్రిశూలం పెట్టి, ఎందుకలా ఎడంపానంతో తన్నేశావు నన్ను, నేనేమైనా దోషం చేశానా తండ్రి చెప్పన్నాడు. ఎంత నిజాయితీతో కూడిన ప్రశ్న అండి అది. అడిగితే శివుడు ఒక మందహాసం చేశాన్నట, నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం, నేనేమనిచ్చానో తెలుసా వరం. అలా అడిగిన వెంటనే ఒప్పుకుంటాడు కాబట్టి అంత గొప్ప సంకల్ప బలం, అంత హృదయ శుద్ధి ఉన్నవాడు కాబట్టే మృకండు మహర్షికి నేనిచ్చిన వరం వేరు. ఏమిటో తెలుసా, ఎప్పటికి 16 ఏండ్లు ఎల వయస్సుతో ఒప్పెడువా అని వాడి మీర ఇచ్చితి దాని విప్పుడు నీవు ఎరుగక ఇట్టు లారడికి ఒడిగట్టితివైన చనుము. ఎప్పుడూ 16 ఏళ్ళ వయస్సు ఉండిపోయే పిల్లాన్ని నిశ్చయవ్వను నిచ్చాను వాళ్ళకి నేను. నువ్వు 16 ఏళ్ళే అని అర్థం చేసుకున్నావు, అర్థం చేసుకుని వచ్చావు. వాడు పూనికతో కూర్చున్నాడు, పోను అప్పుడైనా ఓ నమస్కారం చేసి కనుక్కునే ప్రయత్నం చేశావా అందుకుని ఇలా జరిగింది. ఏం బెంగలేదు, వెళ్ళు వెళ్ళి రా అనకూడదా వెళ్ళు అన్నాడు. అనేటప్పటికీ ఆ స్వామి మీ హృదయం నాకు అర్థమైంది అని యమధర్మరాజు గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు పరమశివుడు అన్నట, పార్వతీదేవండి పొంగిపోయిందిట వాడిని చూసి పిల్లవాడిని మార్కండేయండి, అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి భక్తి అండి మీ మీద. ఆవిడ విచిత్రం ఏమిటంటే ఆవిడికి ఆయన్ని ఏమైనా అంటే ఆవిడికి సంతోషం. ఏమండి ఏం అష్టకం చేశాడండి, ఏమి చంద్రశేఖర అష్టకం చేసాడండి ఈ పిల్లవాడు, కాబట్టి వీడికి అలా మీరు ఇంటికి పంపించేస్తే నేను ఒప్పుకోను, మంచి వరం ఇచ్చేయండి అండి. ఆయన అన్నాడు, ఈ లోకములన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్ర సాయి తన బొటనవేలిని నోటిలో పెట్టుకుని చీకుతూ ఒక మర్యాకు మీద పడుకుంటాడో అప్పటి వరకు చిరంజీవివై మార్కండేయ ఆయుషు అన్న పేరుతో ఈ లయమంతటినీ కూడా చూస్తుండేటటువంటి వాడివై లోకములన్నీ లయమైపోతే ఈ వటపత్రసాయిని చూస్తూ నిలబడిపోగలిగినటువంటి చిరంజీవిత్వంతో కూడిన మార్కండేయ ఆయుష్ అనేటటువంటి కొత్త ఆయుష్ని సృష్టించి నీకు ఇచ్చేస్తున్నానన్నాడు. అందుకే మన వాళ్ళు పిల్లలకి నీళ్లు పోస్తే పూర్వం తొడల మీద పడుకోబెట్టుకుని ఆడవాళ్ళు నాన్న నీకు మార్కండేయ ఆయుష్రా అనేవారు. అలా రోజు అంటూ నీళ్లు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమవుతుంది అని. కాబట్టి చూడండి, ఇలా వరం ఇచ్చి పార్వతీదేవి పొంగిపోయినటువంటి తవం కదండి ఆ చంద్రశేఖరాష్టకం. అందుకు ఆయన అన్నాడు, ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండనటువంటి వాళ్ళు ఈ చంద్రశేఖరాష్టకాన్ని నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి అపమృత్యు దోషం రాకుండా నేను పరిహరిస్తాను. 90 ఏళ్ళకి రావద్దు, 100 ఏళ్ళకి రావద్దు అనకూడదు, జ్ఞానంతో అంగీకరించాలి. కానీ అపమృత్యు రాకుండా ఈ చంద్రశేఖరాష్టకాన్ని చేస్తే వాళ్ళని నేను రక్షించి తీరుతాను అన్నాడు. పాపం మా అమ్మ ఇవాళ మేము ఇలా ఆయుర్దాయంతో ఉన్నామంటే ఇన్నిసార్లు అనారోగ్యాలు వస్తే తల మీద ఒకసారి పాము దూకితే ఓసారి ఈత నేర్చుకోవడానికి వెర్రి వెరవనై నూతులో దూకేస్తే ఇన్ని తప్పు పనులు చేస్తే ఆవిడ ఎప్పుడు మంచం మీద పడుకోబెట్టి చంద్రశేఖరాష్టకం చదువుతూ విభూతి పెట్టింది. మా అమ్మ ఆనాడు నమ్మి చేసిన చంద్రశేఖరాష్టకమే ఇవాళ ఇంత లావు ఇంత పొడుగునున్న ఈ కోటేశ్వరరావు అన్న శరీరం బతకడానికి కారణం. కాబట్టి ఆ చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. అప్పుడు శంకరుడు అన్నాడు, ఈ చరితం వెవ్వరుగా ఈ చదివిన వినిన మిత్తి నెట్టి చిరాయు శ్రీ చెలువు మీర సౌఖ్యములు ఆ చంద్ర కిరీటు దయను అందెదరవని. ఎవరైతే ఈ చంద్రశేఖరాష్టకాన్ని నమ్ముకుని ప్రతిరోజు ఇంట్లో చదువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్లల్లోంచి అకారణంగా సమయము కాకుండా అపమృత్యు దోషము వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరము లేకుండా నేను వాళ్ళ వంశాల్ని వాళ్ళని కాపాడతాను, ఇది చదివినటువంటి వాళ్ళకి ఇది విన్న వాళ్ళకి అపారమైనటువంటి కీర్తిని తేజస్సుని ఆయుర్దాయాన్ని నేను కృప చేస్తున్నాను,
చంద్రశేఖరాని పిలువబడినటువంటి అష్టకం కనుక ఈ మకుటంతోటే ఎక్కడ చదువుతున్నారో అందుకే ఈ చంద్రశేఖర అష్టకానికి ఉన్న గమ్మత్తు ఏమిటో తెలుసాండి. ఇదంతా చదివేసిన తర్వాత అష్టకానికి చిట్ట చివరిలో ఒక మాట చెప్తారు. ఇదంతా చదివితే అష్టకంలోనే చివరిలో మృత్యుభీతి మృకండు సూను కృతస్తవం శివ సన్నిధౌ ఎత్ర కుత్ర యప్పతే నహి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురరోగతామకిలార్ధ సంపదమాదరం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః. ఎవరు నమ్మకంతో రోజు మృత్యుభీతి మృకండు సూను కృతస్తవం శివ సన్నిధౌ శివుని యొక్క సన్నిధానమునందు మృత్యుభీతితో మృకండు సూనుడైనటువంటి మార్కండేయ మహర్షి చేసినటువంటి ఈ అష్టకమున్నదో దానిని పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి ఎత్ర కుత్రయ పటేన్నహి తస్య మృత్యుభయం భవేత్, మృత్యుభయం ఉండదు, పూర్ణమాయురరోగతామకిలార్ధ సంపదమాదరం, పూర్ణమైన ఆయుర్దాయాన్ని వాళ్ళు పొందుతారు ఆపదలు రాకుండా. దానితో పాటుగా అఖిలమైనటువంటి అర్థములు సంపత్తి యశస్సు అన్ని చేకూరుతాయి. చంద్రశేఖర ఏవ తస్య దదాది ముక్తిమయత్నతః. వీడి ప్రయత్నం లేకుండా చిట్ట చివర రోజు చంద్రశేఖరాష్టకం చేసుకున్న ఫలితం చేత చిట్ట చివరిలో ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుడి యొక్క నామం జ్ఞాపకానికొచ్చి చంద్రశేఖర అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షమీయబడి ఆయనలోకే కలిసిపోతాడు. అంత గొప్ప అష్టకంతో కూడినటువంటి ఈ మార్కండేయ మహర్షి యొక్క జీవితాన్ని ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు వింటున్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శివకటాక్షము కలుగుతుంది అని శివపురాణాంతర్గతమైన వాక్కు. మనం అనుకోకుండా ఇవాళ మాఘమాసంలో అందున చంద్రశేఖరుడు శుక్లపక్షంలో ఉన్నటువంటి తది అనుకోండి, కానీ విదియ తదియలు కలుస్తున్నటువంటి రోజున ప్రదోష వేళలో శివాష్టోత్తరం చదువుకుని మనం అందరం ఇవాళ ఈ మార్కండేయ స్తవాన్ని మార్కండేయుడి కథని చెప్పుకుని వినేటటువంటి అదృష్టాన్ని మనకు ఆ పరమశివుడే తన నిర్హేతుకమైన కృపగా మనని అనుగ్రహించాడు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదారవిందముల యందు సంతతము మనకు భక్తి కలిగి ఉండేటట్టుగా ఆ ఉమామహేశ్వరులు మనను అనుగ్రహించదరుగాక.